రకరకాల జీవుల విచిత్ర మందిరం. కొందరు సుఖించడానికి జన్మిస్తారు, కొందరు బాధల కోసమే బ్రతుకుతారు. ఆశలు అర్హతలు ఉన్నా సుఖానికి నోచుకోక ఆశించక పరుల కష్టాలు పంచుకుంటూ వారి సుఖమే తమ సుఖంగా భావిస్తారు కొందరు. సుఖంగా జీవించటానికి అన్ని అవకాశాలు ఉన్నా వాటిని వినియోగించుకోలేక ఎల్లప్పుడూ ఇతరుల సహాయమే కోరుతూ బ్రతుకు సుఖమయం చేసుకుంటారు మరికొందరు. ఆ చివరి తెగవాడే సురేంద్రుడు. ప్రముదలో నూనె పోసి పుల్లతో ఎగతోస్తేనే కాని వెలగలేని దీపభవతి ఈతని మన ప్రవృత్తి. అదే కదా, మీరు ఎప్పుడు కలిశారండి, ఏమో చెప్పండి. అది కాదు, మన సురేంద్ర పాతయ్యాడు. పాతయ్యాడు? నా తండ్రి పాతయ్యాడు. ఏది పాతయ్యాడంటే అత్తయ్యగా పాతయ్యాడు అనుకున్నాడు. యూనివర్సిటీ వల్ల ఫస్ట్ గా పాతయ్యాడు. కాకి వాళ్ళలో నాకు ఎంత ఘనత అనుకున్నావు. సరే సరే, ఈ గ్రంథంతా మీదే మీ కుమార్తె ఏంటి మాట్లాడుతున్నారే. కళ్ళల్లో ఒత్తులు వేసుకుని నడుము మార్చకుండా పక్కన కూర్చొని చదివించాను కనుక నా బిడ్డ ఫస్ట్ పాతయ్యాడు. ఆ గ్రంథంతా నాదే. అలాగే అలాగే, రేపు వాడు సంపాదించే డబ్బు కీర్తి అంతా నీదే అనుకో. కాకపోతే నాగయ్యా నాగయ్య, అబ్బాయి సురేన్ పాస్ అయినాడని వాళ్ళ తాతగారు ధారాపురం జమీందారు గారికి వెంటనే ఉత్తరం పంపించాయి. ఏం తొందర వచ్చిందండి ఉత్తరం చేరిన వెంటనే ఉత్తముడు పరివారంతో చక్కా వచ్చి మన సురేన్ తీసుకెడతానండి. ఆ తర్వాత మీరు నేను ఇంట్లో మిగిలేదు. ఆ బాధ నాకు మాత్రం లేదే. అబ్బాయి కోసం కొన ఊపిరితో జమీందారి కనిపెట్టుకుని ఉన్నాడా ముసలాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నాళ్ళని సురేన్ మన ఇంట్లో ఉంచుకుంటాం. అదిగో అబ్బాయి వస్తున్నాడు. నాన్న నేను పేస అయ్యాను. నాన్న అవునాయా, నేను ఇప్పుడే పేపర్లో చూశాను. అవును సురేన్, ఇంత చేతి ఎక్కడికెళ్ళా? పార్క్. పార్కు కదా, మాట మాత్రం నాతో అంటే మలదొడ్లోనే నాలుగు మొక్కలు వేయించు, బెంచి వేయించు, పార్కు చేయించను. అక్కడ రకరకాల మనుషులు ఉంటారు, పాపిష్టికలు పెడితే దిష్టి తగ్గుతుంది. అవునవును, నేను కూడా కోట్లో గట్టిగా వెళితే నాకు తగిలే దిష్టి. అవునవును. ఏంటైనా చెప్పు నాయనా. నేను ఇంగ్లండ్ వెళదాం అనుకుంటున్నాను నాన్న. ఏమిటి ఇంగ్లండ్ వెళ్ళే? ఎందుకు? పెద్ద చదువులు చదివేందుకమ్మా. విదేశాలకు వెళ్ళేస్తే విపరీతమైన లోక జ్ఞానం, విశేష గౌరవం లభిస్తాయి. పెద్ద ఉద్యోగాలు వస్తే మనం అనుభవించి ఇతరులకు ఇంత ఉపయోగపడచ్చు. అన్ని ఉన్న మనలాంటి వాళ్లకు ఇది చాలా మంచిదమ్మా. మాకే మంచి చెడు నేర్పుతున్నావు, ఇది నీకు పుట్టిన బుద్ధేనా? ఎవరిని నేర్పిస్తున్నారా? అందుకే ఆ కాలేజీకి రాదు, చారద్రా చారద్రా లక్షసారి చెప్పాను. అన్నింటికీ ఒకటి ఆవేశం, వాడి బుట్టల్లో తప్పే ఉంది. విదేశాలకు వెళ్ళి వస్తే చదువుకున్నా చదువుకోకపోయినా మన దేశంలో నిత్యమీద పెట్టుకుని పేదుకర్లు ఇస్తారు. అందుకని వాడు పెడతానంటున్నాడు, నేను పంపాలనుకున్నాను. అంతే అంతే అయితే నన్ను కూడా అబ్బాయికి పంపించాలి. నువ్వెందుకే? ఎందుకా, ఎవరు వెంట లేకపోతే అంత దూరదేశంలో ఒంటరిగా ఎలా ఉంటాడు? మన వాణి సీమకు పంచే బదులు మన ఇంటి గుర్రాన్ని పంపితే మేలు. దానికి వేళకు ఆకలి నిద్రానైనా తెలుస్తాయి, మన వాడికి అది తెలీదు. అది నువ్వు పెంచే లక్షణం, దానికి వాడేం చేస్తాడు? నా పెంపకానికి ఏం లాపండి? సవిత్రుడైనా కనపడకని ఎక్కువగా పెంచుతాను ఊరందరికీ తెలుసు. ఇదిగో చూడండి, ఆ ఊరైనా సరే మన అబ్బాయిని ఇంగ్లాండ్ పంపడానికి వీల్లేదు. సురేన్ సురేన్, నీలాంటి మేధావులు పైడిగిరిని పుచ్చుకోవడానికి విదేశానికే వెళ్ళాలి. గణితం నీకు అభిమాన శాస్త్రం కదూ, ఆ శాస్త్రాభ్యాసానికి విదేశాలు పెట్టింది పేరు. సీమకు వెళ్ళి ఆచార్య పట్టం ముచ్చుకున్నావంటే నీకు గౌరవం, దేశానికి ప్రయోజనం. ఎవరు వెంట లేకపోతే అంత దూరదేశంలో ఒంటరిగా ఎలా ఉంటాడు? మన వాణి సీమకు పంచే బదులు మన ఇంటి గుర్రాన్ని పంపితే మేలు. దానికి వేళకు ఆకలి నిద్రానైనా తెలుస్తాయి, మన వాడికి అది తెలీదు. నీకు సిగ్గుగా లేదు సురేన్? ఇంకా నువ్వు పచ్చిపిల్లల్లాగా అమ్మవంటే ఉంటే పురుషుడు అయ్యేది ఎప్పుడు? కాలచక్రం గిరుని తిరిగిపోయి పాతికేళ్లు వస్తున్నా ఇంకా పసిపిల్లాడిల్లే బ్రతకటం అవివేకం. ఇలా పరాధీనంగా పడుండే కన్నా గిట్టెలెత్తుకుని బ్రతకటం మంచిది. పంజరంలో చిలక కూడా బయటపడి పరిగెత్తాలని చూస్తుంది. ఇదిగో చూడండి, ఆ నూనెను సరే మన అబ్బాయిని ఇంకా పంపడానికి వీల్లేదు.
పక్కన మనుషులు ఉన్నారు కాస్త చూసి మరీ పడు. మన్నించండి, మద్రాసు ఎందాక ఏంటి ప్రయాణం? మద్రాసు అండి, నాకు బాగా నిద్రిస్తుంది, నిద్రపోతే స్టేషన్ కూడా దాటిపోతుందేమో, అందుకని మద్రాసు వచ్చినప్పుడు కాస్త నిద్ర లేపండి. మీకు ఆ భయం అక్కర్లేదు, ఈ రైలు మద్రాసు దాటి పొమ్మన్నా పోదు. అక్కడికి చేరిన తర్వాత మీరు నిద్రపోతామన్నా రైలు వాళ్ళు నిద్రపోనివ్వరు. ఈ లోపల హాయిగా నిద్రపోవచ్చు, పడుకోండి. శ్రీ నాన్నగారు, ఇంతవరకు ఇంట్లో పంజరంలో పక్షి వెళ్ళి బ్రతికాను. ప్రపంచం చూడాలని, స్వేచ్ఛా జీవితం రుచి చూడాలని ఆశ కలిగింది. ఈ ఇల్లు ఈ ఊరు విడిచి వెళ్తున్నాను. నా కోసం బ్రతికినందువల్ల ప్రయాసే గాని ప్రయోజనం ఉండదు. ఒకవేళ కనిపించినా ఇంతలో తిరిగి ఇంటికి వస్తా అని ఆశ పెట్టుకోవచ్చు. ఈ నిర్ణయం తమకు అమ్మకు బాధ కలిగిస్తుందని తెలిసి కూడా సాహసించినందుకు మన్నించండి. ఇంతవరకు వేసేవాడనుకున్నాను, ఇంత సాహసిస్తాననుకోలేదు. సురేన్ ఇలా చేస్తానని అనుకోలేదన్నాడు కాదు, నేను అనుకోలేదు మామగారు. ఇల్లు విడిచి ఎరగని కుర్రాడి ఇలా సాహసం చేస్తే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడైనా ఉంటాడేమో అనుకోండి అంత ఆశ వచ్చాను. ఒక దైవలీలగా ఉంది. ఏం దైవమో, ఇంత పెద్ద గమనించిన వాడు నాకు ఒక్క మగనవతలు ఇవ్వకూడదు. ఇక్కడ కూతురు దక్కించరాడు, చివరికి దౌడిపోయిన చల్లగా ఉంది. నా బాధ్యతలన్నీ పైన వెతుకుంటానికి ఎంతో ఆశగా ఉన్నాను. నువ్వు కన్న కరడన్నీ మన్నైపోయినాయి. ఇది నా జీవితంలో పెద్ద భూకంపం కాదు మరి. అయినా మీరు ఇలా కలవరపడరాదు ప్రభు. రక్తపోటున్న వారు ఉద్రేకపడితే అది మరి హెచ్చిపోతుందని డాక్టర్ చెప్పారు. కలవరపడ్డానికి కూడా కట్టుబాట ఆళ్ళవారు. వెంటనే సురేన్ను వెతికి ఏర్పాటు చేయించు. చిత్తం నలుగురు నౌకర్లు పంపించు. ఇప్పుడే పంపిస్తాను. నాకు సందేహం ప్రభు. ఇంత జమీందారికి కాబోయే ప్రభు ఇల్లు విడిచి వెళ్ళాడంటే ఈ జమీందారీ వద్దని వెళ్ళినట్లేగా అర్థం ప్రభు. పిల్ల చేతనికి అర్థము తాత్పర్యం ఉన్నాయా? ఏదో ఆవేశంలో చేశాడు పచ్చిమడు. అంతే ప్రభు అంతే, ఏదో పసితనం కనుకనే పని చేశాడు. నేను వెళ్ళి వెతికించి ఏర్పాటు చేస్తాను. మీ అందరికీ ఒక నెల సెలవు ఇచ్చేశాడు. మాకేనా? ఏమిటది కప్పనలే అలా నువ్వు అప్పగిస్తాను. ఏమిటి అసహ్యంగా ముయ్య, సెలవు మీకోసం కాదు నా కోసం ఇచ్చాను. మీరు చెప్పేది ఏమీ అర్థం కావడం లేదండి. ఆపాటి తెలివే ఉంటే ఇక్కడ గుమాస్తాగా ఎందుకుంటావు? బ్రహ్మాండం బాగా చెప్పారు. అది సరే కానీ మీకు మన యువరాజు గారు అంటే కాబోయే జమీందారు గారు తెలుసా? తెలియదండి. ఎప్పుడు చూడలేదండి. చూడబోటమే మంచిది. వారు ఇప్పుడు కనపడకుండా వెళ్ళిపోయారు. అయ్యో అయ్యో, మన జమీన్ ఏమైపోవాలి? నేనుండగా దగ్గరికి పోతుందో. నేను జమీందారు బిడ్డను కాదు కానీ ఈ జమీందారి కోసమే పుట్టాను. బాగా తెలుసుకోండి. అధికారం అంతా మందిగా ఎరగని జమీందారు గారు ఎక్కడున్నారో వెతికి తీసుకురావాలి. చేత కాదు అంటే మీ ఉద్యోగాలు ఉడిపోతాయి. అలా ఉనిగిపోతారేమయ్యా? అన్ని ఆలోచించే మీకు నెల రోజులు సెలవు ఇచ్చేశాను. మీ ఇష్టం చుడుచోటికి వెళ్ళరండి. వచ్చాక నమ్మకంగా పెద్ద జమీందారు గారితో చిన్న జమీందారు గారు ఎక్కడో కనిపించలేదు అని చెప్పండి. మీదయ్య మీరేం చేయమని తెలు చెప్పాం. మా నోటీసు గారి కుడు మాత్రం కాస్త పోకుండా చూడండి. నేనుండగా మీకేం భయం లేదు. సరే ఖజానాకి వెళ్ళి పలో 1000 రూపాయలు తీసుకోండి. అందులో 100 మీకు, మిగతా మీకు మామూలేగా.
గజము సృజించిన దేవుడు వాడే గజము సృజించిన దేవుడు వాడే జనులను సృజించే జనులను సృజించే ఆకలినిచ్చిన దేవుడు వాడే అన్నము సృజించే ఆకలినిచ్చిన దేవుడు వాడే అన్నము సృజించే మాధవి అదంతా బళ్ళో చదువుకునే చదువు జీవితంలో చదువు వేరు కన్నులకు దోచి చేతి కందని ఎండ మావునున్నని సోయగముంది సుఖము నూతని బ్రతుకులున్నది కొన్ని కన్నులకు దోచి చేతి కందని ఎండ మావునున్నని సోయగముంది సుఖము నూతని బ్రతుకులున్నది కొన్ని కొదగని ఫలములున్నవి కొన్ని భూమి జనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని మనసుల నిండి పలుకగరాని తలపులున్నవి కొన్ని తలపులున్నవి కొన్ని సృష్టి చేసినది దేవుడైన పలుకులు సగినది దేవుడైన మరి మూగల నేల సృజించే కన్నులలో సగినది దేవుడైన మరి అందుల నేల సృజించే కన్నులలో సగినది దేవుడైన మరి అందుల నేల సృజించే తెలుగునిచ్చినది దేవుడైన మది చీకటి నేల సృజించే వేద శాస్త్రములు చదివినారే ఎరుగరు సృష్టి విలాసం వేద శాస్త్రములు చదివిన వారే ఎరుగరు సృష్టి విలాసం అల్పబుద్ధితో జ్ఞానదాతనే తలుపకు పరిహాసం బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకులు జన సముదాయం పదులు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం మనోరమ జీవితం పరీక్ష కందేది కాదు చిన్నతనంలోనే నా జీవితం చీకటైపోయిందన్న విచారంతో నువ్వు లోకాన్ని చూస్తున్నావు కోవిల్లో ఉండే దేవుడు సిలే అక్కడికి ఎక్కిపోయే మెచ్చురాళ్ళే అయితే ఒకటి నమస్కారాలనుకునే దైవం మరొకటి కాళ్ల కింద మలినమయ్యే సోపానం మనుషుల జీవితాలు కూడా అంతే మనోరమ లభించిన దాంతో తృప్తి చెందడమే జీవితం కానీ చెండమావుల కోసం ఆశించడం కాదు మాధవి ఈ వేదాంతం లోకంలో ఇద్దరికి మాత్రమే వర్తిస్తుంది ఒకరు పరిపూర్ణ జ్ఞానులు మరొకరు ఏవీ తెలియని అమాయకులు నువ్వు రెండో తరగతి చెందిన దాని మాధవి నువ్వు చిన్నతనంలోనే జీవిత సౌఖ్యానికి దూరమైనందువల్ల నీకదేమిటో తెలియదు తెలిస్తేలా మాట్లాడవు మాధవి మనోరమ నీ మాటే నిజమైతే నేను చాలా పుణ్యాత్మురాలి ఒక వస్తువును త్యజించనే కూడదు త్యజిస్తే దాని విలువ మొదటి నుంచి తెలియకుండా ఉండడమే మంచిది కదూ కానీ ఆ విలువ జీవితాంతం వరకు తెలియకుండా ఉంటే మంచిదే మాధవి ఆకర్షణలో నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదు నీవు పోగొట్టుకున్న అనుభూతి మాధురి ఏదో ఒకనాడు మళ్లీ నీ మనసుకు తెలియడం అంటూ ఏర్పడితే ఏమవుతుంది నీ జీవితంలో అనంత విచారం ప్రారంభమవుతుంది నిద్రపోతున్న నీ హృదయంలో వేలాది ఊహలు ఉరుకులు పెడతాయి పండును దానిని తినే ఆకలిని సృజించి తినరాదనే నియమాన్ని కూడా భగవంతుడు సృష్టించాడని నీకు బోధపడుతుంది ఆ తరువాత విధికి తలవంచడమా లేక ఎదిరించడమా అన్న పోరాటం మరణించే వరకు నిన్ను వదిలిపెట్టదు చాలు మనోరమ చాలు సరికొత్త పుస్తకాలు చదివి నన్ను చాలా దూరం తీసుకెళ్తున్నావు ఇదంతా వట్టి కల్పన ఎన్నటికీ జరగదు జరగటానికి అవకాశం ఉండటున్నానే గాని జరగరాదనే నా అభిలాష కలిగిన ఆపదలు చాలు అది పలు విధాలుగా నిన్ను బాధించాలని నేను కోరుతానా మాధవి అమాయకత్వం కూడా కొన్ని సమయాల్లో ఆత్మశాంతిని కలిగిస్తుందని నిన్ను చూసి తెలుసుకున్నాను అది నీకు జీవితాంతం వరకు భద్రకాంతలా ఉండాలని నా ఆశ మనోరమమ్మ మీ ఇంటి నౌకరు వచ్చాడు రైలు వేళయిందని నాన్నగారు చెప్పమన్నారట రైలుకా అవును మాధవి వెంటనే రమ్మని మా వారు ఉత్తరం రాశారు నీతో చెప్పెడదామని వచ్చాను
ఏవో మాటలు పడి ఆ మాటే మర్చిపోయాను. అవును, నువ్వు వచ్చి 10 రోజులేగా అయింది. అది వారికి 10 సంవత్సరాలలాగా ఉందని రాశారు. వెళ్ళొస్తాను మాధరి. నేను ఉత్తరాను మర్చిపోకుండా జవాబు రాస్తావు కదా. అలాగే. అవేళ మీ అన్నయ్య డాక్టర్ కోర్స్ చదువుతానన్నాడా? ఇవేళ వకీలుకు చదువుతానంటున్నాడు. ఇంకా 2 రోజులు పోతే ఏది చదవనంటాడేమో. ఏం శివ, మాధవ మాట నిజమేనా? చెప్పండి. వచ్చింది అలక. నీ ఇష్టం వచ్చిన కాలేజీలో చేరదు గాని ముందు కాఫీ ముగించు. బాబు గారు తన దర్శనానికి ఎవరో దయచేశాడు. తెలుసుకురా. బాబు గారు నమస్కారం. నమస్కారం. ఇలా దయచేయండి. ఎందుకులేండి, నేను ఉద్యోగం కోసం వచ్చిన వాడిని. వస్తే కూర్చోకూడదా? అవును, నేను ఉద్యోగం ఇస్తానని ఎవరు చెప్పారు? గుళ్ళో పూజ అని చెప్పారు. గుళ్ళోనా? అవునండి, నేను రోజు అక్కడే పడుకుంటాను. మీ నివాసం? కృష్ణా మండలం. అక్కడ ఉద్యోగం దొరకదు, ఇక్కడికి వచ్చావా? ఇంటిపై అలిగి వచ్చావా? లోకం తెలియని వాడి వల్ల ఉన్నావు. అలా చేయొచ్చునా? అమ్మ నాన్న ఉన్నారా? అమ్మ లేదండి, మారు తల్లి. అలా చెప్పు. సవతి తల్లి పోరా? ఎలాగైతేనే ఇల్లు వదిలి వచ్చేశాం. ఏదో నౌకరీ చూసుకోవాలి. మరి ఇక్కడే ఉద్యోగం లేదే. సరే, ఏదో ఉద్యోగం ఇప్పిస్తా. సరేనండి. అరే ఆగు, వెళ్ళిపోతున్నావే. ఏ ఉద్యోగం ఇప్పిస్తానో ఎప్పుడు ఇప్పిస్తానో తెలుసుకోకుండానే పోతే ఎలా? ఎక్కడికి పోతున్నావు? ఎక్కడికి పోవాలో నాకు తెలియదు. నువ్వు ఎక్కడికి పోనవసరం లేదు, మా ఇంట్లోనే ఉంది. ఏమైనా చదువుకున్నావా? మా అమ్మాయికి ట్యూషన్ చెప్పగలవా? చిన్నబాబు గారికి ఇంగ్లీష్ మాస్టర్ని పెట్టాలనుకున్నారుగా బాబుగారు. చిన్నబాబు బిఏ చదివేవాడాయి. అయినా చెబుతాను. ఓహో, అయితే మా చిన్నమ్మాయికి ట్యూషన్ చెప్తూ ఉంది. ఈలోగా ఏదైనా ఉద్యోగం చూసి పెట్టాను. అంతేయ్యా. అయ్యా, వీరికి మన మేడ మీద బస చూపించు. స్నానానికి భోజనానికి వెంటనే ఏర్పాటు చెప్తాం. నీ పేరు? సురేంద్రనాథ్. రండి బాబు. అమ్మాయి. ఏం నాన్న? నీతో చెప్పకుండా ఈ పూట నేను పనిచేశాను. ఏమిటి నాన్న? మన ఇంట్లో ఓ పరదేశికి నీడిచ్చాను. ఎవరు వారు? ఎవరో అమ్మాయికుడల్లే ఉన్నాడు. ముఖము మాట చూస్తే అన్నం తిని ఎన్నాళ్ళో అయినట్టుంది. ఏదైనా ఉద్యోగం ఇప్పించమని చాలా దీనంగా అడిగాడమ్మా. అయ్యో పాపం, ఎంత కష్టంలో ఉన్నాడో. ఏదైనా సాయం చేయండి నాన్న. చేశానమ్మా, అందుకనే నీతో చెప్తున్నాను. మన ప్రమీలకు పాఠం చెప్పమన్నాను. మంచిది నాన్న. ఆయన ఏం చదువుకున్నారో? ఏదో కొంచెం చదువుకున్నట్టే కనిపిస్తున్నాడు. బిఏ చదివే మీ అన్నయ్యకు చదువు చెబుతావా అంటే ఓ చెబుతానన్నాడు. సరే, మన చిన్నమ్మాయికైనా పాఠం చెప్పలేకపోతాడా అనుకున్నా. ఏమంటావు? అలాగే. సంస్కారం కొందరి ముఖాల్లో స్పష్టంగా కనిపించకపోవచ్చు. అతను బాగా చదువుకున్నవాడేమో. ఏమైనా గాని ఏదో ఉద్యోగం దొరికే వరకు అతడు మన ఇంట్లో ఉంటాడు. అతని వాలకం చూస్తే ఏది అడిగి పెట్టించుకునేవాళ్ళ కనబడటం లేదు. నువ్వే కాస్త జాగ్రత్తగా విచారిస్తూ ఉంది. అలాగే నాన్న. రేపటి నుంచి ప్రమిలను వెళ్ళి పాఠం చెప్పించుకో. సరే నాన్న. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వు? నేను ప్రమీల. కాఫీ తీసుకోలేదా మాస్టారు? మర్చిపోయాను. చల్లారిపోయినట్లుంది, వేరే తెప్పించేదా? అక్కర్లేదు. అదేంటి మాస్టారు, మీరు చదువుకుంటున్నారా? నువ్వేం చదువుతున్నావమ్మా? 5వ తరగతి. సరే, ఏది పుస్తకం తీసుకు. డివోడు డివోడు ఎన్ఓటి నాట్ ఎన్ఓటి నాట్ ఎంఓవిఈ మూ ఎంఓవిఈ మూ డు నాట్ మూ డు నాట్ మూ చదువు. డివోడు ఎన్ఓటి నాట్ ఎంఓవిఈ మూ డు నాట్ మూ. కదలవద్దు. నేను కదలటలేను మాస్టారు. నిన్ను కాదమ్మా,
డు నాట్ మూవ్ అంటే కదలవద్దు అని అర్థం. కూర్చుని చదువు. డిఓడు ఎన్ఓటి నాట్ ఎంఓవిఏ మూవ్ డు నాట్ మూవ్ కదలవద్దు 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 డు నాట్ మూవ్ కదలవద్దు. మాస్టారు మాస్టారు మీకు ఆకలే తెలియదు నేను వెళ్ళేదా రమీల? నేను మాస్టర్ గారు. నా పేరు పూర్ణిమ. భోజనం తీసుకొచ్చాను. భోజనం వేడైందా? కాబట్టే తీసుకొచ్చాను. ఎప్పుడు ఎవరికి ఏ సౌకర్యాలు కావాలో పెద్దమ్మాయి గారి ఇంట్లో ఉండేంత వరకు తప్పకుండా జరుగుతాయి. మీకేమైనా కావాలంటే నాతో చెప్పండి మాస్టారు, పెద్దమ్మాయి గారితో చెప్పి ఏర్పాటు చేయిస్తాను. పెద్దమ్మాయి గారంటే? అయ్యగారి పెద్ద కూతురు. ఈ ఇంట్లో మేమంతా అలానే పిలుస్తాం. ప్రమీల పెద్దమ్మాయి గారి చెల్లెలు. ఈ మాస్టర్ చెన్నాళ్ళైంది ప్రమీల. చదువు ఎందాక వచ్చింది ఒకటి? రోజు వెళ్ళి చదువుకుంటూనే ఉంది అమ్మాయి గారు. సగం పుస్తకం అయిపోయి ఉంటుంది. పుస్తకం మాట ఏమో గాని చాక్లెట్ పెట్టలు మాత్రం సహానికి పైన అయిపోయినాయి. ప్రమీల మీ మాస్టర్ గారు తెలివైన వారేనా? ఏమోనమ్మా, అదొక రకం మనుషుల్లా కనిపిస్తున్నాడు. వేళకు భోంచేయుడు, అసలు ఒక్కొక్కసారి మెతికే ముట్టుకోడమ్మా. ఏ ఎందుకని? అదే నేను చాలాసార్లు అడిగాను, సమాధానమే చెప్పడు. చెవులు మండలేమో గమనించావా? ఒక్క చెవుడే కాదమ్మా, కంటి చూపు కూడా తక్కువే. ఇంత బావు కళ్ళద్దాలు వేసుకుంటాడు. అయ్యో పాప. ప్రమీల మీ మాస్టర్ గారు ఎలా ఉంటారే? మన్నాలనే ఉంటారు. రెండు కళ్ళు, రెండు చెవులు, నాలుగు కాళ్ళు, ఎనిమిది చేతులు. అది కాదు నేను అడిగింది. తెలిసింది తెలిసింది. మనిషి ఎట్లా ఉంటారన్నా? ఉంటామంటాయిగా, కొంచెం సన్నగా, మీ అంత ఎత్తుంటారులే. వయసు నీ అంత ఉంటుందిలే కదూ పిచ్చి పిల్ల. కాఫీ తాకుండా అన్నం తినకుండా 24 గంటలు గదిలో కూర్చుని ఏం చేస్తారు అని అడుగుతున్నా. ఓ అదే చదువుతుంటారు. కాదంటే గీతాలు గీస్తూ సున్నాలు చూస్తూ ఏమో లెక్కలు చేస్తూ ఉంటారు. అలాగా? అయితే జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకోవాల్సిన వ్యక్తి. పూర్ణం ఏమా? నువ్వు అంజయ్య మాస్టర్ గారిని కాస్త శ్రద్ధగా గమనిస్తూ ఉండండి. అలానేమ్మా. ఇక మీద మాస్టర్ గారి గదికి భోజనం తీసుకెళ్ళొద్దు. మన భోజనాల గదిలోనే ఆకి భోజనం ఏర్పాటు చేయి. అవని అయ్యగారు ఫోన్ చేసి గదిలోనే వడ్డించమని పెద్దమ్మాయి గారు చెప్పారు. ఇక్కడ మీరు సరిగ్గా భోజనం చేయడం లేదని. ఆ సంగతి వారికి ఎలా తెలుసు? ఈ ఇంట్లో పెద్దమ్మాయి గారికి తెలియదంటే ఏమి ఉండదు మేస్టారు. పెద్దమ్మాయి గారు ఇప్పుడు చూడలేదు. చూడకపోవడమే మంచిది. అందమైన వాళ్లకు హృదయం ఉండదు, అవి రెండు ఉన్న వాళ్లకు అదృష్టం ఉండదు. బంగారం బొమ్మ లాంటి పిల్ల, పెన్నలాంటి మనస్సు, నిప్పు లాంటి గుణం మా చేతులతో ఎత్తుకొని పెంచాం, సుఖపడుతుంది. కానీ ఆ పాపిష్టి దేవుడు కళ్ళారా చూడలేక ఆమె జీవితాన్ని చీకటి చేశాడు. చిన్నతనంలోనే పెళ్లి చేయించి భర్త నారించుకుపోయాడు. అయితే బాలంతంతువా? అవును బాబు, అవును. ఆమె పెద్ద సాగర కోసం భూలోకానికి అవతరించిన కల్పుడు. తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. అవన్నీ ఎందుకులే బాబు? వస్తాను భోజనానికి. మీరు అక్కడికే వస్తారు కాదు?
చూసారమ్మా ఆయనకు అన్నం రుచించలేదేమో రెండు పూరీలు వడ్డించు ఏం వడ్డించినా ఆయనంటే తినరమ్మా ముందు వెళ్ళి వడ్డించి చూద్దాం బాబుగారు ఇప్పుడేగా భోంచేసి వెళ్ళారు ఆ మాట అనదే అయితే ఆయనకి ఆకలి కాలేదేమో అడుగు మాస్టారు పెట్టినవన్నీ అలాగే నెట్టేశారు ఆకలిగా లేదా మీరు నమ్మారు కదా ఇప్పుడైనా చూసారా రోజు ఇంతేనమ్మా గదిలో పెట్టిన అన్నం ఆయన తిన్నదే లేదు ప్రతిరోజు పిల్లి తినిపోతూ ఉంది ఆశ్చర్యంగా ఉంది ప్రమిళ మీ మాస్టర్ గారు బయట ఎక్కడైనా భోంచేసి వస్తున్నారా ఎలా చేస్తారా వారు గడప దాటి ఎప్పుడూ ఆ గదిలో కూర్చొని ఏదో ఒక పుస్తకం చదువుతుంటారు చదువుతూ ఆకలి తీరుతుందా సరే గాని మీ మాస్టర్ గారు చదివే పుస్తకం ఏదైనా వాళ్ళు తీసుకురా చూద్దాం ఇప్పుడే తెస్తాను ప్రమీల నేను తీసుకురమ్మన్నట్టు ఆయనకి తెలియకూడదు అదంతా ఆయనకి ఇక్కడ తెలుస్తుందమ్మా అవునక్కయ్య ఆయన ఏం అడగరు గుడ్ మార్నింగ్ మాస్టర్ పుస్తకం తీయమ్మా అది కాదమ్మా నీ పుస్తకం తీ మాస్టర్ ఏమిటమ్మా అలా చూస్తున్నావు మీ కళ్ళజోళ్ళు చాలా బాగుంది పాతదిగా అయినా చాలా బాగుంది మాస్టర్ అది పెట్టుకుంటే కానీ మీకు తెలీదా తెలీదమ్మా కనిపించి నేను పెట్టుకుంటే నీకు అసలే కనిపించు ఒక్కసారి పెట్టుకుని చూస్తాను మాస్టర్ వద్దమ్మా నీ కళ్ళకు మంచిది కాదు పర్వాలేదు మాస్టర్ ఒక్కసారి పెట్టుకుంటాను సరే నాకు కనిపించమని చెప్పాను కదా అయితే ఒకసారి అద్దంలో చూసుకురానా మాస్టర్ ప్రమిళ ఏమిటా పిచ్చి ప్రశ్న అన్నయ్య ఇదేం పుస్తకం ఎంతసేపు చూసినా మాకు అర్థం కాలేదు ఇది ఇది ఎవరి పుస్తకం మాధవి ఎవరిదైతే ఏమన్నాయా అసలు అదేం పుస్తకం చెప్పు అన్నయ్య కూడా తెలియలేదు ఓహో మీ మాస్టర్ గారు రాయి పుస్తకం అలా చెప్పు అయితే ఇది చిన్నపిల్లల లెక్కల పుస్తకం మాధవి చిన్నపిల్లల లెక్కల పుస్తకమా ఆ లేకపోతే ప్రమీల మాస్టర్ గారి దగ్గర పెద్ద కాలేజీ పుస్తకాలు ఉంటాయా ఓ ప్రమీల మాస్టర్ గారి పుస్తకం అని అలా చెప్తున్నావా అన్నయ్య మాస్టర్ గారు బాగా చదువుకున్నవారట నీకు కూడా చదువు చెప్తానన్నారని నాన్నగారు చెప్పారు నాకు కూడా చదువు చెప్తానరా నాన్నగారు చెప్పారా నీకు నిజం చెప్తాను కానీ చిన్న ఉపకారం చేసి పెడతావు ఏమిటి మాస్టర్ గారి దగ్గర ప్రమీలు చదువుకోవడం చాలు నన్ను కూడా పాఠాన్ని కూర్చున్నట్టు చేయకు ఏ ఇది ఎంఏ క్లాస్ లో చెప్పే పుస్తకం నిజంగానా అయితే మాస్టర్ గారు బాగా చదువుకున్నట్లే కనబడుతున్నా కానీ మన ఇంట్లో ఉద్యోగానికి ఎందుకు చేరారో నాకు అర్థం కాలేదు ప్రభుత్వానికి తెలిసిందంటే ఆయన్ని పెద్ద చదువు చదవడానికి విదేశాలకు పంపించి గౌరవిస్తారు అలాగా నేను వెళ్తున్నాను కానీ ఇక్కడ ఇష్టం బాగా ఉంది
మాస్టర్ ఆగండి ఈ గదిలో ఒడ్లు పోసాం మీకు పెద్ద గది ఒకటి ఏర్పాటు చేయించారు పెద్దమ్మాయి గారు నాకు ఈ గది చాలుగా ఆ మాటే నేను పెద్దమ్మాయి గారితో చెప్పాను వారు ఊహు అన్నారు వేరే గదిలో కుర్చీలు మేజాలు బీరువాలు అన్ని వసతిగా ఏర్పాటు చేయించారు ఇక నుంచి మీ బస అక్కడే రండి చూపిస్తాను అవునమ్మా రోజు ఇంతే రెండు గంటల దాకా ఏదో ఒకటి చదువుతూనే ఉంటాడు అలాగా అందుకే ఆరోగ్యం చెడిపోతోంది అన్నం కూడా సరిగ్గా తింటాం మానేశారు ఇక నుంచి 10 గంటలకల్లా పడుకోమని చెప్పు చెబితే వారికి ఎక్కడ జ్ఞాపకం ఉంటుందమ్మా ఒట్టి మటి మడుపు మనిషి అమ్మాయి గారు సరే ఇక నుంచి నువ్వే 10 గంటలకల్లా వారి గదికి వెళ్ళి దీపం తీసేస్తా అలాగే అమ్మా పుస్తకం మూసేయండి దీపం తీసేస్తాను ఈ రోజు నుంచి 10 గొట్టగానే మీ గదిలో దీపం తీసేయమని పెద్దమ్మాయి గారు చెప్పారు పెద్దమ్మాయి గారు చెప్పారా అవును బాబు రాత్రంతా మేల్కొని చదువుతూ ఉంటే మీ ఆరోగ్యం చెడిపోతుంది అన్నం కూడా సరిగ్గా తినడం లేదు అని పెద్దమ్మాయి గారు అన్నారు బాబు అలా అన్నారా అవును బాబు నేను అబద్ధం చెప్పను వారు నాతో అంటే నేను మీతో అంటున్నా నిద్ర వస్తుంది పగలంతా పనిచేసి ఒళ్ళు అలిసిపోయింది దీపం తీసేసి పోయి పడుకుంటా బాబు హాయిగా నిద్రపోతాను రోజు రోజుకి మరీ పసిపాపం అయిపోతున్నావే కాదా అమ్మా నువ్వు ఒక పాట పాడితేనే నేను నిద్రపోతాను సరే నువ్వు కళ్ళు మూసుకుని పడుకుంటేనే నేను పాట పాడతాను
రాత్రి ఇంట్లో పాట పాడింది ఎవరు? నాకు నిద్ర రావటం లేదంటే మా అక్కయ్య పాట పాడి నిద్ర వచ్చింది. మీ అక్కయ్య గారికి సంగీతం వచ్చునా? ఓ మనసు పెట్టి పాడితే అట్లానే నిద్ర వచ్చేస్తుంది. మీరు చివరి దాకా పాట విన్నారా మాస్టర్? విన్నాను, చాలా బాగుంది. ప్రమీల, మీ అక్కగారు అది కాదమ్మా, గొడుగు బట్టలు అన్ని కొనిచ్చారే, నాకు కంపస్ పెట్టి కావాలి, కొనిస్తారా? ఎందుకు వేస్తారు? నా దగ్గర కావాల్సినన్ని చాక్లెట్ పెట్టలు ఉన్నాయి, ఎన్ని కావాలి తీసుకోండి. అవి కావమ్మా, లెక్కలు వేసుకోవడానికి కంపస్ పెట్టి కావాలి. అదా ఇప్పుడే వెళ్ళి అక్కడిని అడిగి తెస్తాను. ప్రియమైన మనోరమకు నీ ఉత్తరం చేరింది. ప్రతిరోజు జవాబు వ్రాయాలని ప్రయత్నిస్తున్నాను కానీ తీరలేదు. ఇక్కడ నా పరిస్థితులు, బాధ్యతలు నీకు తెలుసుగా. పామరత్వం నుంచి, బాధ్యతల నుంచి ఎంత తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నానో అంత లోతుకు రొంపిలోకి దిగిపోతున్నాను. దేవుని దయ వల్ల నాన్నగారు, సోదరి సోదరులు ఆరోగ్యంగా ఉన్నారు. ఏమిటా కంగారు? దానికి నేనేం చేసేది? మళ్ళీ వేసుకోమను. వీలు కాదు, వారికి కంపాస్ బాక్స్ కావాలట. కంపాస్ బాక్స్ అంటే? ఇట్లా సున్నాలు ముగ్గులు వేస్తారే అది, అది నిన్ను అడిగి తెమ్మన్నారు. ఇది ఇంకా బాగుంది. మీ మాస్టర్ గారు అడిగినవన్నీ ఇవ్వడానికి నేను ఇక్కడేం దుకాణం పెట్టి కూర్చున్నానా? లేదని చెప్పు. అలాగే ప్రమీల, ఎక్కడికి వెళ్తున్నావు? మాస్టర్ గారి దగ్గరికి. ఎందుకు? లేదని చెప్పమన్నావుగా, వెళ్ళి చెప్తాను. గురువుకు దగ్గర శిష్యురాలివే, మేనేజర్ గారితో చెప్పి కొని తెప్పించిస్తానని చెప్పు. నాకు తెలుసు, అడిగితే నువ్వు లేదని చెప్పావుగా. నాకు ఇదివరకే ఉన్న బాధ్యతలు చాలవన్నట్టు నాన్నగారు ప్రమీలకు ఒక మాస్టర్ని చూపించుకొనే పెట్టారు. చాలా విచిత్రమైన మనిషి. ఎప్పుడైనా పనుల్లో పసివాడు మేలు, ఎన్నడూ ఇల్లు విడిచిన వాడల్లే కనిపించాడు. ఇంట్లోనే అభ్రంగా పెరిగినట్టున్నాడు. ఆయన అవసరాలన్నీ మనమే ఆలోచించి సమయానికి సమకూర్చాలి. తిండి తినాలని, నిద్రపోవాలని కూడా తెలుసుకోలేదు. ఆ అమాయకత్వం చూస్తే జాలి వేస్తుంది. మనసు ఆవేశే ప్రజెక్టు ఉపచారం చేయాలని ఉదలాట పడుతుంది. ఇలాంటి వాడు ఎందుకు ఇల్లు విడిచి వచ్చాడో తెలియడం లేదు. తెల్లవారిని మొదలు నిద్రపోయిన దాకా ఆ విచారంతోనే సరిపోతుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఇంత వ్యక్తిని సూచిస్తాను. ఆ అమాయక హృదయ మాధుర్యానికి నువ్వు కూడా ముక్తురాలు అవుతావేమో. ప్రియమైన మాధవి, మాధవి నీ ఉత్తరం చేరింది, చదువుకొని సంతోషించాను. ఇదివరకు నీ ఉత్తరాలలో చిన్ననాటి ముచ్చట్లుండేవి. ఈ ఉత్తరంలో నీ మనసులో అస్పష్టంగా రూపులు కట్టుకుంటున్న నీ భవిష్యత్తు తొంగి చూస్తున్నది. శోకభరితమైన నీ హృదయంలో మళ్లీ ఆశారేఖలు పొడచూపటం నాకు సంతోషమే. కానీ సమాజంలో నీ స్థితి, హిందూ స్త్రీల జీవితాదర్శము నీకు తెలియంది కాదు. నీది చాలా జాలిగుండి. నీ నీడను చేరిన దీనులందరికీ నీ విశాల హృదయంలో గల ప్రేమను పంచిపెట్టడం నీకు పుట్టుకతో వచ్చిన సుగుణమని నాకు తెలుసు. అయినా ముందు వెనకలు మంచి చెడ్డలు యోచించి నీ మనసును నీ బుద్ధితో విమర్శించుకొని పాత్ర తిరిగి దానించి హద్దు మీరితే దాను అపాయానికే దారి తీస్తుంది. మనోనిచ్చే లేని కోతులతో జాగ్రత్తగా మసులుకోవాలి. చెరవుల్లో వచ్చినప్పుడు నీ పెంపుడు కోతలు చూపుతావుగా నీ మనవర. నేనేదో రాస్తే మనోరం ఏదో రాసిందిలే. చెప్పనా? మీ మాస్టర్ గారు కోటెట. మీ మాస్టర్ గారంటే నీకు ఎంత అభిమానమే. అదేమిటి మాస్టరు, పగిలిపోయిన కళ్ళద్దాలతో చదువుకుంటున్నారే. ఒక్క అర్థమేగా పగిలిపోయింది? ఒక కంటితో చూస్తూ చదివితే కళ్ళు నొప్పబుట్టేటనే. ఏం చేసేదమ్మా, మరో కళ్ళ జోడు కనుక్కుంటే బాగా చదవచ్చు. నీకు మాత్రం తెలీదా మాస్టరు? కొత్త కళ్ళ జోడు ఎలా వస్తుంది? నీకు కంపాస్ పెట్టి ఎట్లా వచ్చిందో అలాగే.
మీ అక్కగారిని అడుగుతావా? అవును మాస్టారు. ప్రమీలమ్మ పెద్దమ్మాయి గారు పిలుస్తున్నారమ్మా. వెళ్ళిదానా మాస్టారు? వెళ్ళి ప్రమీల. ఏం మాస్టారు? మీ అక్కగారిని అడిగి కళ్ళజోడు తెచ్చి పెడతావా? ఓ తప్పకుండా కొత్తది తెచ్చిస్తాను మాస్టారు. అవును గాని పుస్తకాలన్నీ ఇక్కడ పెట్టి అక్కడేం చేస్తున్నావే? అదేమని మీ మాస్టర్ గారు అడుగురా? పుస్తకాలు తీసుకెళ్ళి బుద్ధిగా చదువుకో. నిలబడ్డావే? మరి చాక్లెట్లు కావాలా? నాకే ఒక్కర్లేదు, మాస్టర్ కి కావాలి. ఏమిటి చాక్లెట్లా? మాస్టర్ గారి కళ్ళజోడు పవిత్రమైంది. అయితే ఎలా చదువుతున్నారు? పదిపైన కళ్ళజోడుతోనే. నిన్న అడిగి మన కొత్త కళ్ళజోడు తెచ్చిపెట్టమన్నారు. అలాగే పెద్దమ్మాయి గారు ఇంటి లెక్కలు చూస్తారా అమ్మా? తర్వాత చూస్తాను. మాస్టర్ గారి కళ్ళజోడు పగిలిపోయిందట. మంచి ప్రేమగా చూసి కొత్త కళ్ళజోడు వెంటనే ఆయన కొట్టుకుని వండి. అలాగే అమ్మా. మీ మొహం చాలా అందంగా ఉన్నట్టారు. కళ్ళ తెరిపోయిందా మీకు? మీరు అడిగారని మాకైతే చెప్పాను. వెంటనే మాకి మేనేజర్ని పిలిపించి చెప్పించింది. మాట్లాడే మాస్టారు? ఏమి లేదా? కళ్ళజోడు బాగుందని గాని బాగలేదని గాని ఏమీ అనలేదా? లేదక్క, ఇవ్వగానే కళ్ళకు పెట్టుకున్నారు, తర్వాత మొదలు పెట్టారు. కళ్ళైనా బాగా కనిపిస్తున్నాయట? నేను అదే అడిగాను, జవాబు చెప్పలేదు. ఆయన చదవటం చూస్తే కళ్ళు బాగానే కనబడుతున్నట్లున్నాయి. పోనీ, ఇంకేమీ తెలియకపోయినా కళ్ళైనా బాగా కనిపిస్తున్నందుకు సంతోషం. ఏమిటక్కయ్య ఆలోచిస్తున్నా? ఏం లేదు. చెప్పక్కయ్యా. ఏదైనా పొరుగురు పోదామా అని ఆలోచిస్తున్నాను. ఎందుకు? అప్పుడు కానీ ఇక్కడ ఉండే వాళ్లకు మనుషుల విలువ అర్థం కాదు. అంటే? నీకు అర్థం కాదు, వెళ్ళి చదువు. పెద్దమ్మాయి గారు ఈ ఉత్తరం పెద్దబాబు గారు తమకు ఏమన్నారమ్మా? ఉత్తరం ఎవరు రాశారు? బెంగళూరు నుంచి చిన్నత్త రాసింది. ఒళ్ళు బాగాలేదట, నన్ను వెంటనే రమ్మని రాసింది. అత్తయ్య ఉత్తరం సంగతి ఏం ఆలోచించారు? నేనే నిర్ణయించాలి. ఎంతో ఇబ్బందిగా ఉంటే గాని అలా వ్రాయదు. ఆపదలో వెళ్ళి ఆదుకోవడం అవసరం నాన్న. ఒకసారి వెళ్ళొస్తాను. వెళితే ఈ సంసారం ఇక్కడే ఉంటుంది. నేను ఒక్కతే ఊర్లో లేకపోతే సంసారం జరగకుండా ఆగిపోతుందా? నౌకర్లతో అన్ని వివరంగా చెప్పే పెడతాను. నీ ఉపచారంలో ఏ లోటు రాకుండా చేస్తారమ్మా. కానీ ఆప్తం చేసినట్టు చేస్తారా? ఆ సంతృప్తి లభిస్తుందా? నీవు లేని వెళ్తే ప్రతిక్షణం కనబడుతూనే ఉంటుంది. మన కష్టాలే ఆలోచించుకుంటే అత్త కష్టం ఆలోచించేది ఎవరు నాన్న? అంతమంది పిల్లల్ని ఆమె సంభాళించుకోగలదా? కష్టకాలంలో ఆదుకోలేదనే అపవాదు కలకాలం ఉంటుంది నాన్న. సరే వెళ్ళిరామ్మా. కానీ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ మనసంతా నీ మీదే ఉంటుంది. నాకు అంతే నాన్న. అంజయ్య, పెదబాబు గారిని చిన్నబాబు గారిని ప్రత్యేకంగా గమనించుకోవాలి. నేను ఇంట్లో లేనందువల్ల వాళ్ళకి ఏ లోటు రాకూడదు. అలాగే అమ్మా, జాగ్రత్తగా చూసుకుంటుంటాం. సామాన్లు తీసుకెళ్లి బండి పెట్టండి. అత్తయ్య, అందరి సంగతి చెప్పారు, మాస్టర్ మాట చెప్పలేదు. చెప్పడానికి ఏముంది? కంపాస్ పెట్టి కావాలంటే ఇచ్చాం, కళ్ళజోడు కావాలంటే ఇచ్చాం. ఇంకేం కావాలి మీ మాస్టర్ గారికి? మళ్ళీ ఎన్నాళ్ళకి వస్తా? బహుశా నెల రోజులు కావచ్చు. Vasu! Vasu!
इंका विषय मर्चिपो विश्रांति तीसुकोंडि पिल्लनि नेनु चूसुकुंटानु
సాయంత్రం చేరిందా? మీరు ఇంట్లో లేకపోతే ఎలాగో ఉంది. మీరు వెళ్ళాక నా ఆరోగ్యం కూడా అంత బాగాలేదు. అందుకని మిమ్మల్ని త్వరగా రమ్మని ప్రమీల చేత నేనే జాబు రాయించాను. ప్రమీల, మాస్టర్ గారిని వెళ్ళమని చెప్పు. ప్రమీల, మాస్టర్ గారిని తీసుకెళ్ళు. రండి మాస్టర్, పోదాం. నా మీద కోపం వచ్చింది కదూ? అలాగే కనిపిస్తుంది. ఎందుకు? అలా గదిలోకి వెళ్ళి ఆమె చూసినందుకు. తప్ప, ముసురు బట్టి విడిచిన తర్వాత ఉదయించే సూర్యుణ్ణి ప్రజలు చూడడం లేదు. సూర్యుని చూస్తే ఆ కిరణాలు సూటిగా కళ్ళల్లో గుచ్చుకోవాలంటారు. ఇప్పుడు అలాగే. ప్రమీలమ్మ మాస్టర్ వెంటనే రమ్మని ఉత్తరం రాశారంట. ఇంకే ఆమె గారు ఉరుకులు పరుగులు పెడుతూ వచ్చేశారంట. ఎంకెట్ట, తిండి సరిగ్గా తినడం చేతగాని అమాయకుడు అమ్మాయి గారికి ఉత్తరం రాశాడా? నేను నమ్మలేను. పోరు సరే సంబడం, నా చెవులారా వినకపోతే నేను నమ్మేదాన్ని కాదు. పైగా మాస్టారే అమ్మాయి గారితో చెబుతున్నారు, తెలిసిందే? ఆ సరిగాని మామ, అమ్మాయి గారి గదిలోకి పెద్దబాబు గారు చిన్నబాబు గారు తప్ప మరి ఏ మగారైనా వెళ్ళారుగునా? నేను వెళ్తుంటానే. అయ్యా రారాత, నువ్వు ఒక మగాడిగానా? ఇంటి నౌకర్ల గురించి కదయ్యా నేను అడిగేది, ఇతర మగవాళ్ళ సంగతి. అవును, ఎవరు వెళ్ళలే. మాస్టర్ అమ్మాయి గారు మాస్టర్ గారు అమ్మాయి గదిలోకి ఎందుకు వెళ్ళారు? ఇది మగంది, నన్ను అడిగితే నాకేం తెలుసు, అది వారికే తెలియాలి. ఆఖరి మాట నా చెవిని పడ్డది. అమ్మాయి గారు ఇంటో లేకపోతే మాస్టర్ మనసు ఏమిటోలా ఉందంట, చాలా కష్టపడ్డదంట, అందుకే వెంటనే రమ్మని ఉత్తరం రాశారంట. అలా చెప్పు. కింద గదిలో నుంచి మాస్టర్ బస మేడ మీదకి మార్చినప్పుడే ఆ ఇద్దరికి మధ్య ఏదో ఉందని అనుమానించాను. ఇంట్లో అయితే తగ్గించి గొడవల్లో తలదూరుకొద్దు మామ అని నా నోరు నొక్కేశాం. ఇప్పటికైనా తెలుసుకో పూర్ణం, ఏమీ తెలియనట్టు ఉన్నవాళ్ళు ఎంతెంత పనులైనా చారు. నిజమే మామ. ఉపకార చింతే నేరమా, కరుణే నిషేధమా, నీలాప నిందలే ఈ లోక నైజమా, న్యాయమే కాదగా దాలరా. నేరా కామాంధులై మనేరా ఉన్న
Thank you.
రాత్రి భోజనానికి పిలవబోతే నీ వెళ్ళిపోతున్నాను అని పెద్దమ్మాయి గారితో చెప్పు అన్నారు. నాతో చెప్పమన్నారా? మరి ఎందుకు చెప్పలేదు? పొరపాటే అమ్మా, మీతో చెప్పి ఉన్నట్టయితే ఇలా జరిగేది కాదు. ఇది నా తప్పే అమ్మాయి గారు. మన్నించండమ్మా, వారు నా మూలంగా వెళ్ళిపోయారు. ఈ తప్పంతా నాది. మీరు ఖచ్చితంగా చెప్పలేరని, చిన్నమ్మాయి గారు చదువు చెప్పే కానీ ఇంట్లో మీకు చూడలేదని చెప్పానమ్మా. ఇలా అవుతుంది అనుకోలేదు. అభిమానం గలవాళ్ళు పొమ్మన్న తర్వాత ఎలా ఉంటారు? తప్పు నీది కాదు పూర్ణం, నాది. అప్పుడే నిన్ను మందని చూంటే ఇంతవరకు వచ్చేది కాదు. ఏదో అనుకుని ఏమో చేశాను. ఒక అమ్మాయి హృదయానికి బాధ కలిగించాను. సరే, మీరు వెళ్ళండి. సులేని ఇల్లు విడిచి వెళ్ళాట? అవునా, నేను ఇప్పుడే విన్నాను. ఆయన మనసు ఏం కష్టం కలిగింది? నేను వారిని ఏమీ అనలేదు. నన్ను ప్రజలకు సరిగ్గా పాఠం చెప్పడం లేదని మందలించాను. అంతే, వారు నా మాటలే అర్థం చేసుకున్నారు కానీ నా మనసు అర్థం చేసుకోలేదు. తన మనసే తాను అడగడే. నీ మనసు ఎలా తెలుసుకుంటాడమ్మా? వెర్రివాడు, ఏది అడగలేని వాడు. ఎక్కడున్నాడు, ఏం కష్టపడుతున్నాడు? నౌకర్లను పంపించి వెతికిస్తాను. పెద్దమ్మా, రోగి తల్లిదండ్రి లేరా? ఉన్నారు, వాళ్ళు విజయవాడ ఉన్నారట. పెద్దమ్మాయి మాత్రం ఇక్కడే మెడ్రాస్లో ఉంది. నేను ఈ స్పృహ వచ్చినప్పుడు అడిగి తెలుసుకున్నాం. వారిద్దరికి తెలియపరచవా? గుడ్. వస్తారు, మనంలోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళిపోరు. వెళ్ళిపోయేవారైతే ఈ కళ్ళజోడు ఇక్కడ వదిలిపెట్టే సరిపోతారా? కంటి జోడు లేకపోతే దా కనబడుతుందా? తప్పకుండా వచ్చేస్తారు. లేదమ్మా, మనం ఇచ్చింది మనకే వదిలి వెళ్ళారు. అయితే రారా అక్క? ఆయన తేడా ఏమైనా తెలిసిందా నాన్న? జాబు వచ్చిందమ్మా, ఈమెలోనే ఉన్నారు. ఆ రాత్రి దారిన పోతూ ఉంటే బండి ఢీకొని రొమ్మున దెబ్బ తగిలింది. ప్రాణానికి ఏం భయం లేదు, కానీ హాస్పిటల్లో ఉన్నాడు. జ్వరం ఆందంలో కూడా నీ పేరే కలవరిస్తున్నాడు. నాతో నువ్వు రాకూడదమ్మా, చూసొద్దా? మీరు వెళ్ళి చూసిరండి నన్ను. నీ పేరే కలవరుస్తున్నా రామ్మా. అమ్మా, మీరు వెళ్ళి చూసిరండి నన్ను. సరే, నేనే వెళ్ళి విచారించు. ఏమ్మా? ఈ కళ్ళతోడు వారికి ఇవ్వండి నన్ను. ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళారు. అర్థమైంది, అందుకే అలా ప్రమాదం పడలేదు. విషయం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం? పర్వాలేదు.
అన్నది వీరింట్లోది. అలాగా మీ నేను మర్చిపోలేదు. వీరివాడు ఇంట్లో అడిగి ఇలా వచ్చేశాడు. మా ఇంట్లో నుంచి అంటే మేము వెతకని చోటంటూ లేదు. ఆ సురే, ఇదిగో నీ కళ్ళ చూడు. మాధవి నీ కిమ్మని ఇచ్చి పంపించి. తమరు ఎప్పుడు వచ్చారు? ఇంతకు ముందే వచ్చారు. అలాగా వరండాలో కుర్చీ వేయించాను. తమరు అక్కడ సావకాశంగా మాట్లాడుకోవచ్చు. అలాగే నొప్పి ఎక్కువగా ఉందా మాస్టర్? ఇంట్లోనే ఉంటే ఇలా జరుగుండేది కాదుగా. మీరు వెళ్ళిపోయారంటే అక్కయ్య నేను ఎంతో బాధపడ్డాను మాస్టారు. మళ్ళీ మా ఇంటికి రండి మాస్టారు, అంతా నయం అయిపోతుంది. మా ఇంటికి కుదుటపడింది మాస్టారు. మీకు ఇంత పెద్ద నాన్నగారు ఉన్నారని మాకెప్పుడు చెప్పలేదే. వస్తా సరే, గతం తెలుసుకుని కలవరపడి హాయిగా విశ్రాంతి తీసుకో. ఊరికి వెళ్లే లోపల మళ్ళీ కలుసుకుంటాంగా. సెలవు రాఘవయ్య గారు, మా ఆతిథ్యం పుచ్చుకొని మరీ వెళ్ళమని మా కోరిక. అలాగే తమ దర్శనం చేసి మరీ వెళ్తా. రామ్మా వెళ్ళారు. నీవు చెప్పిందంతా నిజమేనమ్మా. సురేం కలవారింట్లో పుట్టి గారాభంగా పెరిగిన పిల్లవాడే. ఈ సంవత్సరమే యూనివర్సిటీలో కల్లా ప్రథముడుగా ఎంఏ పాస్ అయినాడట. విదేశాలకు వెళ్ళి పై చదువు చదువుతానంటే తల్లిదండ్రులు ఒక్కగానొక్క కొడుకని పరధ్యానం మనిషిని వద్దన్నారట. దాని మీద కోపం వచ్చి చెప్పకుండా వచ్చేశాడు. కాస్త నయం కాగానే వాళ్ళ నాన్న సురేను ఊరికి తీసుకుపోతాడు. అక్క మేస్తారు ఊరికి పోయే ముందరా మన ఇంటికి రమ్మన్నాను. వస్తారక్కయ్య. నమస్కారం అండి. రండి రండి. హాస్పిటల్లో నుంచేనా రావడం? అవునండి. సురేన్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారట? ఈ రోజు ఉదయమే డిశ్చార్జ్ చేశారు బాబు. ఊరికి వెళ్లే ముందు తమ దర్శనం చేసుకుని మరీ పోదామని వచ్చాను. సురేన్ కూడా వచ్చాడా? వచ్చి ఎక్కడున్నాడు? బండిలో ఉన్నాడు. బండిలోనా? లోపలికి రాలేదే? వద్దామని ఆశపడ్డాడు కానీ ముంగిట్లోకి రాగానే గుండె నొప్పి వచ్చింది. గుండె నొప్పి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలని, శరీరానికి ఏమాత్రం అలసట కలిగించకూడదని డాక్టర్ మరీ మరీ చెప్పారు. అందుకని కుర్రవాడిని బండిలో ఉంచి నేను వచ్చాను. మీరు ఊరికి వెళ్ళాలా? రెండు రోజులు విశ్రాంతి తీసుకుని వెళ్తే. మన్నించండి, ఈరోజే బయలుదేరి వస్తున్నామని ఇంటికి టెలిగ్రామ్ కూడా ఇచ్చాను. సురేను చూడాలని వాళ్ళ పెంపల్ని ఆస్పత్రి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకోసారి వచ్చినప్పుడు తప్పకుండా ఉంటాం. సురేను కూడా ఊరికి వెళ్ళే ముందు మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళాలని చాలా ఆశపడ్డాడు. అలాగా అయితే పదండి, బండి దగ్గరికి వచ్చి వేరే పలకరిస్తాసారి. Oh.
అవును మాధవి నష్టం లేకపోతే ఎవరైనా కష్టపడతారా కన్నవారు కడుపును పుట్టినవారు తోడ పుట్టినవారు మాత్రమే ఆడదానికి బంధువులు కారు ఈ సహజ బాంధవ్యాలకన్నా మించిన బాంధవ్యం మరొకటుంది అది తాను పెళ్ళాడిన భర్తతోనూ మనసిచ్చిన ప్రియునితోనూ కలుగుతుంది నీకు మాస్టర్ గారికి ఉండే అనుబంధం ఒకవేళ అదే కావచ్చు మాధవి నా నోరు మూయించగలవు గాని నువ్వు తెలరేగే పోరాటాన్ని ఆపలేదు హిందూ స్త్రీ పురుషుడు వివాహితులైన దంపతులు గాని ప్రేమించుకున్న ప్రియులుగానూ ఉండగలరు గాని ఉట్టి స్నేహితులుగానే ఉండే అవకాశం లేదు మన దేశారెందు చూపించే ఆదరాభిమానాలు ప్రేమకు నిదర్శనాలు మాధవి నువ్వు జీవితంలో సుఖపడడానికి వీల్లేదని సమాజం నిషేధించింది అందువల్ల నీ హృదయంలో చిగురించే ప్రేమను నీ హృదయమే నిరాకరిస్తోంది సమాజానికి వెరచి నిన్ను నీవే మోసం చేసుకుంటున్నా లోకాన్ని వంచగలవు గాని నిన్ను నీవు వంచుకోలేవు మాధవి చాలు మనోరమ చాలు నీ మాటలు వింటుంటే ఏదో తెలియని భయం నా మనసును తారుమారు చేస్తుంది ఈ కలవరం అందరికీ కలుగుతుంది మాధవి ఇది నీ జీవితంలో కఠోర పరీక్ష సమయం అవును పరీక్షా సమయం ఈ క్లిష్ట పరిస్థితి నీ జీవితంలో ఏర్పడి ఉండకూడదు ఏర్పడి ఉండకూడదు మాధవి ఇక దాని గురించి విచారించే లాభం లేదు వెరచి వెరచి హృదయాన్ని రణరంగం చేసుకుని విచారంతో మరణించే కన్నా విముక్తి మార్గం వెతకడమే వివేకం విముక్తి మార్గమా అవును మాధవి నీ హృదయంలో అతనికి చోటిచ్చిన తరువాత నీ జీవితంలో కూడా చోటివ్వడమే ఉచితం నాతో ఈ మాట చెప్పడానికి నీకు ఎలా వచ్చింది ధైర్యం నీవు ఒక సంసారిస్తే నీవే ఇలా మాట్లాడటం నాకు విచిత్రంగా ఉంది నీ మాటలు కూడా నాకు చిత్రంగానే ఉన్నాయి మాధవి హృదయం కళంకితమైందని నీవే ఒప్పుకుంటున్నా కానీ కొత్త మార్గంలో నడిచి జీవితాన్ని క్రమబద్ధం చేసుకోవడానికి మాత్రం నిరాకరిస్తున్నా మనోరమ నీ నిర్ణయం ఆడతనాన్ని అసపతనం చేస్తున్నది నా మనసు మలినం కాలేదు నాలో జరిగేది పరిశోధన మాత్రమే శోధనకు గురి కావడం నేరం కాదు కాకపోతే మానవ జీవితానికి అర్థం లేదు కదిలే హృదయాన్ని కట్టివేసి కాపాడుకోవడమే మహిళాధర్మం కానీ బలి కావడం కాదు వేదన భర్త మీద శోధనతో జీవితం గడపడమే స్త్రీధర్మం సౌఖ్యం కన్నా శీలం గొప్పది నా జీవితం ఈ సంఘర్షణలో నలిగి నశించినా సరే నీ సలహా నేను అంగీకరించను మాధవి మనోరమ్మ సురేన్ ఈ పండు తిన్నాయినా అక్కర్లేదమ్మా ఏమీ తినకపోతే ఎలాగ సురేన్ ఇవి మీ నాన్నగారు నీ కోసం మెడ్రాసు నుంచి తెప్పించారు తిన్నాయినా మెడ్రాసు నుంచి ఈ కళ్ళజోడు మెడ్రాసులో కొన్నావు సురేన్ నా కంట్యర్థాలు పగిలిపోతే నన్ను ఆదరించిన వారు కొనిపెట్టారు చాలా మంచివాడుగా ఉన్నారు సురేన్ కళ్ళ నిండి పెడుతున్నాడని ఆయన నా గుండెల్లో నొప్పిగా ఉందమ్మా డాక్టర్ని పిలిపించమంటావా వచ్చి ఆయన ఏం చేస్తాడమ్మా ఏదైనా మందిస్తే తగ్గిపోతుందిగా పోతుంది కన్ను మూస్తే అయితే పడుకున్న నిద్రనైనా కరుణామూర్తులైన మీ కళ్ళ ఎదుట నిలవడానికే ఆనాడు మీరు అంగీకరించలేదు కానీ పేరు పెట్టి పిలిచి ఈ క్రింది విషయాలు వ్రాయడానికి అనుమతిస్తారని నాకు విశ్వాసం లేదు అయినా ఈ జాబు వ్రాయకుండా ఊరుకోవడం నా చేత కాలేదు మీకు దూరమై నేను ఎన్నో కష్టాల పాలయ్యాను శారీరక మానసిక వ్యతలు కలిసిన చోటు స్వర్గం అంటారు ఆ కడగండ్ల సరిహద్దుల్లో మిమ్మే తప్ప మరెవరినీ నా మనసులో తలచలేదు దేవుణ్ణి ఎవరూ చూడకపోయినా అతన్ని గురించే మనుషులు ఆలోచిస్తారు అలాగే నేను మిమ్మల్ని సరిగ్గా చూడకపోయినా నా హృదయంలో మీ మూర్తి మీ ఆలోచనే నిలిచిపోయింది దేనిని స్థిరంగా మనసులో పెట్టుకోలేని నేను మిమ్మల్ని మరువలేకుండా ఉన్నాను మీ చెరువులో ఉన్నప్పుడు మీ ధ్యానమే నాకు ఆనందం కలిగించింది దూరమైన తరువాత మీ ధ్యానం బాధను కలిగిస్తూ ఉంది బాధ మీరు మందు ఇది విచిత్రంగా లేదా మాధవి మిమ్మల్ని ఒక్కసారి చూడగలిగితే నా విచారము వేదన మాయమైపోతాయి ఒక్కసారి రాగలరా మాధవి
నాన్నగారు నాకు ఏమైనా ఉత్తరం వచ్చిందా రాలేదు నాయనా రాలేదా నిన్న అడిగా ఇవాళ అడుగుతున్నావు ఎక్కడి నుంచి రావాలి నాయనా రానిది ఎక్కడి నుంచి అయితే అమ్మా సురే సురే నీ ఒక వింత మనిషి రాయకూడని వారికి జాబు రాసి సమాధానం రాలేదని బాధపడుతుంది మాధవ్య నీవెవరు ఆమెకు నీకు ఏమిటి సంబంధం ఆదరించిన వారి పట్ల అభిమానం చూపవచ్చు కానీ దానికి ఒక హద్దంటూ ఉండాలిగా మనసుకు నచ్చిందల్లా పొందరు జ్ఞాపకం ఉంచుకో చివరి వరకు మాధవి నీ చేతికందరి దయ్యం నీవు ఆమెను పూజించగలవే కానీ పొందరు నీవు ఆమె గదిలో కాలు పెడితేనే కన్నెర్ర చేసిన ఆమె ఆ అపరాధానికి నిన్ను బయటికి పంపించడానికి వెనుకారని ఆమె తిరిగి నిన్ను కనికరిస్తుందని కనిపిస్తుందని అనుకోవడం నీ భ్రమ ఈ జీవితంలో అది తీరని కోరిక నేను ఎక్కడి నుంచి ఉంటుందో వాయిదా కోరమని ఏ పార్టీయో ఇచ్చుంటాడు సురేన్ తాతగారు మరణించారు అయ్యే దేవుడా ఇంకా కొంతకాలం ముసలాయన ఉంటాడు ఈలోగా పిల్లలు కోరుకుంటారు నా కళ ముందుంటాడు నాచుపడ్డా ఇంతలోక ఈ ఆపద రావాలా వచ్చేవి మనం వద్దనుకుంటే మాంతాయా అంత దైవ సంకల్పం సరే ప్రయాణానికి అంత సిద్ధం చేయి ఇవాళే బయలుదేరాలి ఎందుకంత బాధపడతారు వారి కాస్త వెళ్ళిపోయారు ఇక ఈ దివాడంలో ఈ జమీలో నా మాట ఎవరు మన్నిస్తారు చెప్పండి నేను వెళ్ళిపోతాను ఉత్సాహం ఇప్పించండి బాబు ఉత్సాహం వెళ్ళిపోతారా మంత్రుడిగా అదే లక్షణం తమరు కొత్తగా దయచేసిన వారు నా విషయమా తమకేమీ తెలియదని పది మంది చెప్పిన మాట నమ్ముతారు అబ్బే మనిషి ముఖం చూస్తే వైఖ తెలియటం లేదు ఉద్యోగం అన్నాక యజమాని కోసం కరాకండిగా పనులు వసూలు చేయాల్సిందే ఏమంటారు బయట వాళ్ళ మాటలు నమ్మి మిమ్మల్ని చులకనగా చూడండి ఎప్పట్లాగే మీరు జమీందారి వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోండి అవును వాళ్ళ అమ్మా నాన్న చెప్పినట్లే చేయండి ఇంతకాలం శీలానికి లవలేశం కూడా లోటు రానివ్వకుండా జీవించే నిన్ను చూస్తే దేవతను చూస్తున్నట్టు తోస్తుంది నీ మనసులో ఎంత భయంకర సంగ్రామం నడిచిందో ఆ సంఘర్షంలో నువ్వెలా నలిగిపోయి ఇలా నిలబడగలిగావు తలుచుకున్నప్పుడెల్లా ఒకవైపు విషాదపడతాను మరోవైపు సంతోషపడతాను పరిశోధనలో నెగ్గిన నీ బ్రతుకే ప్రశంసా పాత్రం నాన్న నాన్న నీ ఆశయానికి అనుగుణంగానే ఇంతవరకు వర్తించా ఇక ముందు కూడా ప్రవర్తిస్తాను నాన్న నిన్ను గురించి నాకు అణుమాత్రమైన అనుమానం లేదు తల్లి ప్రమీల జీవితంలో ఇలాంటి పరిశోధనకే అవకాశం ఇవ్వను అని చెప్తున్నా ప్రమీల పెళ్లి బాధ్యత నీకే తల్లి అంతవరకు నేనుంటానో లేదో అలా అనకండి నాన్న వద్దంటే ఈ తనువు రాలిపోకుండా ఉంటుందా వార్ధక్యం హెచ్చుతూ ఉంది ఓపిక తగ్గుతూ ఉంది అందుకనే మీ అన్నయ్యకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నా ఈ కన్నెల్లో నీకెవరు నచ్చుతారో తెలుసుకుందామని కబురు చేశానమ్మా అదేమిటి నాన్న నన్ను అడుగుతారు ఏ పిల్ల నచ్చుతుందో అన్నయ్యని అడగడం మంచిది ఏమమ్మా ఏమిటా సమస్య నీ పెళ్లి సమస్య అన్నయ్య నువ్వే తేల్చాలి ఈ అమ్మాయిలో నీకెవరు బాగున్నారో చెప్పు నన్ను అడగాల అమ్మా నీకు నచ్చితే నాకు నచ్చినట్టే నీ మాట ఎప్పుడు కాదని అని చెప్పు నేను చెప్తే విన్నావా అమ్మా నిర్ణయం నీవే చేయాలి ఈ అమ్మాయి నాకు నచ్చింది నాన్న అరే నాకు నచ్చింది ఈమె ఇంకే సదాస్తు అరే భలే 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 వద్దమ్మా నన్ను బలవంత పెట్టకండి మళ్ళీ అదే మాట పెళ్ళే వద్దండానికి మీ మనసులో బాధ చెప్పునైనా నన్ను అడగొద్దమ్మా ఆ బాధ నాతోనే అంతరించిపోయి అంతం నీతో శాంతం కాదు బాబు
మరో రెండు కుటుంబాలు మట్టిపాలవుతాయి. మన కుటుంబానికి ఆధారం నువ్వే, తాతగారి జమీందారికి వారసుడు నువ్వే. ఈ రెండు కుటుంబాలను ఉద్ధరించవలసిన బాధ్యత నీపైన ఉంది. ఆ ధర్మం నువ్వు నిర్వహించక తప్పదు సురేన్. అవును సురేన్, ఒక్కసారి మీ నాన్నగారి మొహం చూడు, వారి మనోవేదన నీకు అర్థమవుతుంది. వారి మాట కాదనక నాయన. సరే, మీ ఇష్టం. मुहूर्तमेण वाइन मुहूर्तमेण చూడాలన్న తక్షణం మనిషిని పంపిస్తాను, బండి పంపిస్తాను. కూతవేటి దొరవేగా, ఈ భాగ్యానికి దొరవారు దిగులు పడవలసిన పని లేదు. అదంతా మీ చేతుల్లో ఉంది. అబ్బాయిని శ్రద్ధగా చూసుకుంటారనే ధైర్యంతోనే ఒక్కడిని విడిచిపెట్టి పెడుతున్నాం. ఇంతలో మీరు ఈ నిర్ణయానికి వస్తారనుకోలేదు అబ్బాయ్. మాకు వెళ్ళండగా, మీరెప్పుడు ఇక్కడే ఉంటారనుకున్నాను. ఎక్కడుంటే అమ్మా, అన్నీ మనవే. ఏ ఊళ్ళో ఉన్నాం ఇవాళనే, ఎల్లప్పుడూ మీ క్షేమనే కోరుతూ ఉంటాం. కానీ ఏమిటప్పయ్య, మా సురేను ఒక రకం మనిషమ్మా. మీ భర్త వయసుకు పెద్దవాడే గాని వర్తనలో పసివాడు. పిల్లల మనసు తెలుసుకోవడానికి తల్లి మనసు కావాలి. తల్లి లేని మీ భర్తకు నేను తల్లినే పెంచాను. ఇప్పుడు నీకు అప్పగిస్తున్నాను. ఎదుటి వాళ్ళ మనసు నొప్పిస్తున్నానని కూడా వాడు ఎరగడు. ఇలాంటి వాడిని ఎలా తీర్చిదిద్దుకుంటావు? ఇక మొదటి ఇల్లాలి మీ తల్లివి నీవేనమ్మా తల్లి. అవునమ్మా, స్త్రీమూర్తి అనురాగ సమయంలో ఇల్లాలు, ఆగ్రహ సమయంలో తల్లి అన్నారు పెద్దలు. అతను మనసరి ఏ లోటు రకంగా సేవించు. భర్త సంతోషం సంతృప్తే భార్యకు స్వర్గం అమ్మా. అలాగే అత్తయ్య అదమ్మా. కేశవ నారాయణ, జమీందారు గారు వద్దన్నా వినటం లేదు. ఇక నుంచి మన జమీందారి సొంత బావుల్లో నీళ్లు వాడుకునే వాళ్ల వద్ద నెలకు 4 రూపాయలు పన్ను వసూలు చేయమన్నారు. తాగే నెలకు పన్ను ఏమిటండి? ఊరికే వచ్చినయ్యా ఉద్ధరికి తొడుగుపోటకి ఖజానాలో కరుకులు కుమ్మరించి భావులు తవ్వించారు, పన్ను వేసి రాబట్టుకుంటున్నారు. ప్రభువులే దయదలిచి తవ్వించకపోతే ఈ దద్దమ్మను తవ్వుకునేవారా? అది కాదండి, మన బావుల్లో నీళ్లు తోడుకునే వాళ్ళంతా సన్నరకం. గంజి నీళ్ళకు కూడా నోచుకోక నానా కష్టాలు పడుతున్న పరమ దరిద్రులు, వాళ్ళకి ఏ సాయం లేకపోగా తాగే నీళ్ళ మీద కూడా పన్ను వేయడం న్యాయం కాదండి. నాకు మాట చెప్పు, నువ్వు ఆ బావుల్లో నీళ్లు తాగుతున్నావా? లేదండి. నోరు మూసుకో, తాగే వాళ్ళే పన్ను చెల్లిస్తావు. అధిక ప్రసంగం మానేసి చెప్పినట్టు చేయండి. ఈవేళప్పుడు ఇంకెవరు వస్తారు ఇక్కడికి? ఇదిగో పాలు తీసుకోండి. చాలా పొద్దుపోయింది, చదవడం ఇంకా పూర్తి కాలేదా? లేదు. రాత్రంతా మేడుకొని చదువుతుంటే మీ ఆరోగ్యం చెడిపోదు?
నేర్చుకొని చదువుతూ ఉంటే మీ ఆరోగ్యం చెడిపోతుంది అని కన్నమ్మయ్య గారు అన్నారు బాబు. ఏంటి ఆలోచిస్తున్నారు? అదే, నేను మద్రాసులో ఒక ఇంట్లో ఉన్నా, వారు ఇలాగే చెప్పారు. అది ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. పట్నం జ్ఞాపకం ఉంది కానీ భార్య మాత్రం. అయ్యా అయ్యా, నిజంగానా? నిజమండి. దంపతులకు తూర్పు పడమరగా ఉందా? ఎప్పుడు వెళ్ళేది అని దివానంలో చెప్పుకుంటున్నారని మా ఆవిడ నాతో చెప్పిందండి. జమీందారు గారు ఎప్పుడు తోటలోనే ఉంటారట, అమ్మగారు పల్లెటూరు దాటి బయటికే పోరట, పాపం ఎప్పుడు కన్నీరు కారుస్తూ ఉంటారట. శావాష్, ఇదంతా మన అదృష్టం. ఆ ముసలాయన చెప్పినా తెలియని మొద్దు, ఈ పడుచు ఆయన చదివి మతి లేని బుద్ధు. ఇదే మంచి సమయం జమీందారు గారికి లెక్క చూపించాలి. అన్ని మార్చి రాశావుగా? కొంచెం బాకీ ఉందండి. పర్వాలేదు, రాసినంత వరకు వారు చూశామంటే చాలు. ఏమి అర్థం కాదుగా. నాకే అర్థం అవుతుంది, ఇంకా వాళ్ళకేం అర్థం అవుతుంది? అంత అర్థానం అయోమయం. లెక్కలు ఎప్పుడు అలాగే ఉండాలి, ఎంత అయోమయంగా ఉంటే అంత మంచిది. రాసిన వాడు అంత గట్టివాడు అనమాట. తీసుకురా, వెళ్ళి ఆ ముక్కు చెల్లించుకొస్తా. నమస్కారం మహారాజా. ఏ అలవాట్, ఏమిటి విశేషం? పెద్ద విశేషాలు లేవు, కానీ తమతో కొన్ని విషయాలను వినిపించుకోవాలని దినము ప్రయత్నిస్తున్నాను, అవకాశం దొరకటం లేదు. అత్యవసరమా? చిత్త మహారాజ, దానికి అర్థము ప్రయోజనము లేదని తెలుస్తుంది. ధనానికి ప్రయోజనం లేదన్న మాట తొలిసారిగా నా జీవితంలో ఈనాడే విన్నాను. ధన ప్రభావం తమకంతగా తెలియదు ప్రభు. యుద్ధానికి లొంగనిది ఈ విశ్వంలోనే లేదని నా అనుభవం. అయినా తమ బాధ్యతో సెలవియండి, దాని తగిన మందు వెస్ట్రీ కనిపెట్టేస్తాను. నాది చెప్పదగిన బాధ కాదు, దానికి మందు కూడా లేదు. తన మాట కాదంటున్నానని అనుకోకండి. ఈ రోగానికి ఇదే మందుని తెలుసుకోలేకనే మనుషులు బాధపడుతూ ఉంటారు. తమరు అనండి, తమ విచారం తెలిగిపోయే ఏర్పాటు నేను చేస్తాను. ఏర్పాటు ఏమిటది? చెబితే వెరుబాటు అంటారు, చేసిన తర్వాత చిట్టగించండి. అది శోకతాపాలకు చోటు లేని సుందర లోకం. ఒక్కసారి అడుగు పెడితే గాలికి ఎగిరిపోయే ధూళివని మీ బాధలన్నీ మాయమై మీకు మనశ్శాంతి లభిస్తుంది. మనశ్శాంతి. Oh.
నీకన్నీరు చూడగానే ఏదో చిక్కొచ్చింది అనుకున్నా. ఇదేన చెప్పేగానే చక్కచేసేది చెప్పు కాంతి. ఇదిగో మీరే చెప్పండి, నలుగురు ఉంటే నాలుగేళ్లు జరిగే సంసారం, ఎనిమిది మంది ఉంటే ఎన్నేళ్ళు జరుగుతుంది? ఎనిమిదేళ్ళు జరుగుతుంది. మీరు మీ లెక్క బాగానే ఉంది. నలుగురికి నాలుగేళ్లు జరిగే సౌకర్యం, ఎనిమిది మంది ఉంటే రెండేళ్లేగా? అవును, లెక్కకే మహా చక్కగానే ఉంది. అయితే ఈ లెక్కలకి హక్కుల కోసం జరిగే పోరాటానికి సంబంధం ఏమిటి కాంతి? మన ఇంట్లో పని లేకుండా నలుగురు నౌకరులు ఉన్నారని అంజయ్యను పూర్ణమ్మను పనిలోంచి తీసేశాను. ఆ పని నువ్వెందుకు చేశావు? మాధవతో చెప్తే ఆమె తీసేసేదిగా. ఆమెతో నేను ఎందుకు చెప్పాలి? నౌకరును తీసేసే హక్కు కూడా నాకు ఇంట్లో లేదా? లేకపోవడమే, అనవసరంగా ఆవేశపడకు. అసలు ఈ ఇంట్లో ఉండేదే మన నలుగురం. దీంట్లో పెద్ద చిన్న తారతమ్యాలు, హక్కుల కోసం వివాదాలు పెట్టుకోవడం ఏమంత మంచిదా? ఇంతకీ ఏం జరిగింది? ఏమవుతుంది? ఇద్దరు వెళ్ళి ఆమెగారితో నా పైన ఉన్నవి లేనివి కల్పించి చెప్పారు. మీ చెల్లెమ్మ గారు వారి మాటలు నమ్మి అలా ఎందుకు తీసేశావు, ముందు వెనక చూడక్కర్లేదని నాకు నాలుగు వడ్డించి చివరకు వాళ్ళకు చెరో పిడికడు రూపాయలు ఇచ్చి పంపింది. ఇంకే నువ్వు అనుకున్నట్టే కదా ఆమె చేసింది. ఇందులో తగాదా ఏముంది? అనవసరంగా ఏడవడం దీనికి. ఇలా చెప్పే ప్రతిసారి నా నోరు నొక్కేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా చెప్తున్నాను, మీ చెల్లెమ్మ గారికి దాసం దాసరాల్ని ఇంట్లో ఉండనంటే ఉండను. ఆలోచించుకుని మరీ నిర్ణయించుకాంతి. మమ్మల్ని కొట్టే కొట్టారు, మిమ్మల్ని తిట్టిన తిట్లు ఇన్ని అన్నా ఈ చెవులతో వినలేకపోయా ఉంటే నమ్మండి. నన్నే తిట్టారా? వెధవలు, పన్ను వేసింది ప్రభువులు, ఇవ్వమండి మీరు. మధ్యలో చుట్లు తీవెండు, నాకెందుకు? ఆ మాట అన్నామండి, మా మాట ఏమైనా వింటేనా? వాళ్ళు మాట ఏదో వాళ్ళవే, ప్రభువులు మీ చేతిలో చిరుపోమనట, మేమంతా మీ కూలి వాళ్ళమట. వసూలు చేసిన పనులన్నీ మీరే తినేస్తున్నారట, దివాణానికి కాదు కూడా తెలిసినట. ఇవన్నీ వాళ్ళన్నారా, మీరే కల్పించి చెప్తున్నారా? అయ్యయ్యో, ఉన్నది ఉన్నట్టు అన్నదన్నట్టు చెప్పినందుకు మమ్మల్ని మీరు నిందిస్తున్నారా? ఈ పన్నులు రద్దు చేయకపోతే అందరూ వచ్చి ప్రభువులతో మొరపెట్టుకుంటారు. ప్రభువులతో మొరపెట్టుకుంటారు, పన్నులు ఎగేసి
నడివీధిలో నన్ను నానాకూతడు పూసింది చాలక నా నౌకరికి ఎసరు పెడతారా? ఆ మాట ముందే చెప్తే మీరు ఆలకించారా స్వామి? రాను రాను ఈ అలబరి జనం తెలుగు మిగిపోతుంది. వీళ్ళకి తగిన ప్రాశ్చితం చేయాలి. చేరిలో విచారించి న్యాయం చేస్తారు. తగులు పడిపోయిన గుడిసెలకు బదులు కొత్త ఇళ్లు కట్టించి ఇచ్చే ఏర్పాటు చేస్తారు. అవును, ఆ ఇళ్లే జమీందారు గారు నిర్దోషులని నిరూపిస్తాయి. అంతవరకు మీరు మా ధర్మశాలలో ఉండవచ్చు. మీరు జమీందారీకి అధిపతులే, కానీ అక్కడ ఏం జరుగుతోందో మీకు తెలియదు. అవును, ఇదంతా వ్యవహారాలు స్వయంగా చూసుకొని ఫలితం. మీరు జమీందారీకి అధిపతులు మాత్రమే కాదు, ప్రజల కష్ట సుఖాలకి జీవన మరణాలకి కూడా బాధ్యత. అలాంటి పవిత్ర బాధ్యత ఇతరులకు అప్పగించొచ్చా? మీరలా చేయడం వలనే ఈనాడు మీ ప్రజలు అన్యాయాలకి ఆపదలకి గురైనారు. మీరు దోషుల వలె వారి ముందు నిలబడ్డారు. నిజమే. ఇక ముందైనా మీ వ్యవహారాలు మీరు స్వయంగా చక్కదిద్దుకోకపోతే, ఇప్పుడు ఆ మేనేజర్ పేదల కొంపలే దగ్ధం చేశాడు, క్రమంగా మన జమీందారి కూడా ధ్వంసం చేస్తాడు. లేదు శాంతి, ఆ అవకాశం అతనికి ఇవ్వదు. నేనే బాధ్యతలు నీ స్వయంగా నిర్వహించుకుంటా. దయచేయండి. ఇదేమిటి ప్రభు, కాస్త కబురు చేస్తే నేనే దర్శనానికి రాను, తమరే ఇలా శ్రమ పడుతూ దయచేయాలా? నేను శ్రమ పడనందువల్లే జమీందారీ పరిపాలన ఇలా తారుమారై నడుస్తోంది. ఏమి సెలవిస్తున్నారు? అదే నేను తెలిపేదాకా మీరు తెలుసుకోలేరన్నమాట. ఇదేనా మీ నిర్వాహకం? అలా సెలవివ్వండి, సన్నజనం వాళ్ళ కొంపరికి వాళ్లే నిప్పెట్టుకొని ఆ నేరం నాపై రుద్ది తమకో మరబెట్టుకున్నారని ఇప్పుడే విన్నాను. ఏమిటి, వాళ్లే నిప్పెట్టించుకున్నారా? అవును ప్రభు, అవును. తమ కొలువులో నుంచి నన్ను తొలగించి వేయాలని వాళ్ళని పన్నాగం పన్నారు అని మన చారులు చెప్పారు. నమ్మలేకుండా ఉన్నానే పాపం, రాత్రి వాళ్ళ మొరవింటే. అది ముమ్మాటికి నిజమనిపించింది. ఆ జన సంగతి తమకంతగా తెలియదు ప్రభు, చాలా మారిపోయారు. వాళ్లతో వేగలేక నా తల బట్ట కట్టిపోతుందంటే నమ్మండి. అయితే నీ ఉద్యోగం పోతే వాళ్ళకేం లాభం? అంతా ఇంతానా? చాలా లాభం ఉంది ప్రభు. వాళ్ళు కోరేది స్వలాభం గాని తమ శ్రేయస్సు కాదు. నేను తమ కోసమే జీవిస్తున్నాను, అందువల్ల తమకు రావాల్సిన శిస్తు దస్తు పైసా కూడా బాధ్యపడకుండా ఖచ్చితంగా వసూలు చేస్తున్నాను. అది వాళ్ళకి నష్టం కాదా ప్రభు? నన్ను ఎంత త్వరగా వదిలించుకుంటే వాళ్ళకంత మేలు. కావచ్చు, పన్ను వసూలు చేయడానికి మీకు అధికారం ఉంది, కానీ తాగే నీళ్ల మీద, మేసే మేత మీద, నడిచే దారి మీద కొత్త పనులు వేయడానికి మీకు అధికారం లేదే.
అయ్యయ్యో నౌకరంత మాట అంటాడా ప్రభు ఈ పన్నులు కొత్తగా నేను వేసినవి కావు ప్రభు పోయిన జమీందారు గారే వేశారు ఈ ఫసలిని నుంచి వసూలు చేయమన్నారు చేస్తున్నా అంతే సాక్ష్యానికి రాని వారి మీద నేరం వేస్తే సరిపోతుంది అనుకుంటున్నావా ఆ కారణంగా నన్ను అనుమానించకండి ప్రభు తాతగారు ఏ ఉత్తర్వులు చేసినా తమ అనుమతి లేకుండా అమలు పరచడం నాకు ఇష్టం లేదు ఈ వివరాలన్నీ తమతో మనవి చేసుకోవటానికి నాకు అవకాశం ఇవ్వలేదు ఆనాడు నీ ఇష్టం వచ్చినట్టు చేయమని ప్రభువులే సెలవిచ్చారా ఆ ఒక్క మాట సెలవికుండా ఉంటే అవునవును తప్పంతా నాది ఆళ్వ నాది లేదు ప్రభు ఈ తప్పంతా అక్షరాల నాది ప్రజలకు అయిష్టుణ్ణి కావటం వల్ల ఇలాంటి అపవాదులకు ప్రమాదాలకు బలి కావలసి వస్తుందేమోనని తమరు ప్రభుత్వానికి రాగానే నేను వెళ్లిపోతాను అన్నాను కానీ తాము తమ తండ్రి గారు కాదుకూడదని బలవంత పెట్టి నన్ను ఈ కొలువులో ఉంచారు మొహమాటబడి ఈ కొలువు చేయటం నాదే పొరపాటు ప్రభు నాదే పొరపాటు ఆళ్వార్ పొరపాట్లు అందరికీ ఉంటాయి జరిగింది ఏదో జరిగింది ఇక నుంచి ఈ వ్యవహారాలు మేమే స్వయంగా చూసుకుంటాం అంతకంటేనా అది అందరికీ మంచిదే ప్రభు ఆళ్వార్ ప్రభు ఆ కాలిపోయిన గుడిసెలకు బదులుగా కొత్త ఇళ్లు కట్టించి ఇచ్చే ఏర్పాటు వెంటనే చేయండి సాహసమవుతుంది ప్రభు ఖజానాలో ఉన్న సొమ్మంతా ఖర్చయినా పర్వాలేదు వెంటనే ఏర్పాటు చేయండి ప్రజలు తమ మనసు బాగా అర్థం చేసుకున్నారు ప్రభు ఈ లాభం ఆశించే ఆహాక్యం చేసుకుంటారు ఆ గ్రామానికి మాధవీపురం అనే పేరు పెట్టండి మాధవీపురమా అది ఎవరి పేరు ప్రభు నాకు చాలా ప్రియమైన పేరు అల్వా ప్రభు పన్ను చెల్లించలేదని ప్రజల ఆస్తిపాస్తులు అన్యాయంగా ఆకట్టుకోకండి తమరు ఇలా సెలవిచ్చారని తెలిస్తే పన్నులు అసలు కట్టనే కట్టరు ప్రభు ఈ సంగతి నీకు నాకు తప్ప మరెవరికీ తెలియనక్కర్లేదు కట్టగల వాళ్ళు కడతారు లేని వాళ్ళ దగ్గర న్యాయంగా వసూలు చేయండి అలాగే ప్రభు అన్నయ్య రామా ఏం కావాలి నీ అనుమతి కావాలన్నయ్య అనుమతి అదేం మాటమ్మా తల్లి తర్వాత తల్లి దానవి ఏం కావాలో చెప్పు చేస్తాను అత్తవారింటికి వెళ్ళడానికి నీ అనుమతి కావాలన్నయ్య అత్తవారింటికా ఎందుకు అక్కడే ఉంటామని ఆ పల్లెటూరులో ఉండడం చాలా కష్టం చెల్లి ఏం కష్టం అన్నయ్య ఇల్లుంది కాస్త భూమి ఉంది వచ్చే రాబడితో నా జీవితం గడిచిపోతుందిగా జీవితం ఇక్కడున్నా గడిచిపోతూనే ఉంది కదమ్మా ఉన్నట్టుండి ఎందుకు నీకు ఊహ ఈ నిర్ణయానికి రావాల్సిన అవసరం ఏమిటో నాతో చెప్పమ్మా నేను సర్దుబాటు చేస్తాను నేను ఎవరైనా ఏమైనా అదేం లేదన్నయ్య నేనేం అణిగి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావా లేదమ్మా కానీ నీకు ఇల్లంటూ ఉన్నా ఇన్నేళ్ళు ఇదే నీ ఇల్లుగా భావించి నిర్వహిస్తున్నావే ఈనాడు ఎందుకు విడిచి వెళ్ళాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదమ్మా విశేషం ఏమీ లేదన్నయ్య ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్నాను ఇక మీద ఆ ఇంట్లో ఉండాలనుకున్నా మాధవి ఒక్క మాట చెప్పమ్మా ఎన్నడైనా ఏ ఉద్రేకంలోనైనా నా నోటి మీదుగా నేను తూలనాడేనమ్మా లేదన్నయ్య మా అన్న అలాంటి వాడు కాదు మనస్ఫూర్తిగా అన్నమాటనా ఆత్మసాక్షిగా అన్నయ్య అయితే వెళ్ళిరామ్మా నీ ఇంటికి నువ్వు పోతానంటే కాదనలేను నీకు ఇష్టమైన చోట ఉంది కానీ నీ వాళ్ళం ఇక్కడ ఉన్నావన్న మాట మాత్రం మర్చిపోక అన్నయ్య ఎంత మాట నా తప్పులు ఏమైనా ఉంటే మర్చిపో అదే అన్నయ్య ప్రమీల ఊరుకో మాధవి ప్రమీలకే కొండంత అన్నయ్య నువ్వు ఉండగా ప్రమీలకే కొడతా రాదని నాకు తెలుసు కానీ అమ్మ పసిపిల్లని నాకు ఒప్పగించుకోండి ప్రమీల బాధ్యతలన్నీ నాన్నగారు నా మీద వేశారు ఆమెకు మంచి భర్తను చూసి పెళ్లి చేస్తానని నాన్నగారికి మాట ఇచ్చా దక్కించుకోకుండానే పోతున్నా ప్రమీల్ని నీ చేతిలో పెడుతున్నా నాకు మార్గా నీవు ఆ బాధ్యత నెరవేర్తున్నాయ్యా Thank you.
మేనేజర్ ఇదేనా మీరు చేసే నిర్వాహకం మహారాణి గారు తప్పుగా భావించరాదు ప్రభుల మనసు కలవరంగా ఉంటే సేవకుడు సహించలేకపోయినాడు సంగీతం నాట్యం మనసుకు శాంతి ఉత్సాహం కలిగిస్తాయని ఏర్పాటు చేశానే గాని ఇందులో దుశ్చింత ఏమీ లేదు మహారాణి నొచ్చిన మనసును ఉత్సాహపరచడమా పతి హృదయాన్ని పాడు చేయడమా తప్పు చేసి కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించకండి ప్రభువుల మనసు బాగా లేకపోతే బాగు చేసుకోవడానికి నేనున్నాను నీకు ఆ శ్రమక్కర్లేదు ప్రజలకు ఏ లోటు రాకుండా చూసుకోవడం మీ పని జమీన్ గౌరవం కాపాడడం మీ బాధ్యత అది మీరు నిర్వహిస్తే చాలు ప్రభువులను దుస్సాహవాసాలకు దురభ్యాసాలకు పాలు చేసి అధికారం హస్తగతం చేసుకోవాలని సభ్యులను కనకండి శాంతి ఆయన పండితి నాకు బాగా తెలుసు ఇక ముందు ఈ దివాణంలో ఇలాంటి గోష్ఠి జరగకుండా చూడండి లేదా మీ ఉద్యోగం ఊరుతుంది జాగ్రత్త రామ రామ ఇంతకు నా రోగులు మంచివి కాదు కాకపోతే మీరు ఈ సమయానికి దయచేస్తారమ్మా ఇక మీరు దయచేయవచ్చు సెలవు ప్రభు శాంతి అతని తప్పేమీ లేదు అయితే ఈ తప్పు మీదేనా బహిరంగ ప్రదేశంలో నాట్యం దర్శిస్తే తప్పు లేదు ఇలా ఏకాంతంగా వినోదాలలో మునిగి తేలుతుంటే తప్పు కాదా నాకు అవమానం కాదా నన్ను ఇలా చిన్న పుట్టడానికి నేనే అపార్థం చేశాను చెప్పండి నిన్ను అవమానించాను లేదా మీరు అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యని మీరే దైవమని నమ్ముకుని సేవిస్తున్నాని నేనంటూ ఉన్నానని మీ సన్నిధిలో జీవించి ఉన్నానని ఎన్నడైనా అనుకున్నారా భార్యను తోసిపుత్రం కంటే భర్త చేసే అవమానం ఇంకేముంటుంది చెప్పండి మనకు తెలిసి వర్తించలేని దాన్ని దూరం చేయవచ్చు ఏ తప్పు లేని నన్ను ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారో చెప్పండి పొరపాటు శాంతి నిన్నెప్పుడు నేను అలక్ష్యం చేయలేదు అలక్ష్యం చేయలేదు పోని పిల్లానికి ఇవ్వవలసిన గౌరవం ఇచ్చారా ఏమంటున్నావు నిజమైన ప్రేమగల దంపతుల మధ్య రహస్యాలుంటాయా ఉండనప్పుడు నీ మనోవ్యధకు కారణం నాకెందుకు చెప్పలేదు మనోవ్యధ అవును అదేగా మీరు అనుభవిస్తున్నది మీ బాధ ఏమిటో నాకు చెప్పండి అదే మీకు నాపై ఉన్న అనురాగానికి నిదర్శనం చెప్పమంటావా చెబితే నీవేం చేస్తావు శాంతి దీనికి ఎవరైనా సమాధానం చెప్పగలరా శాంతి ఏడవకు అసంగినైన నాకు నా పాడు పంచకుండా బాధంతా మీరే భరిస్తూ ఉంటే ఏడవకుండా ఎలా ఉండగలను శాంతి ఇది చెప్పుకోలేని బాధ శాంతి ఒక విచిత్రమైన వేద రోజులు గడిచిన కొద్దీ బాధ తానే పోతుందని చెబుతారు కానీ ఆలోచించిన కొద్దీ నాకు అలాగే తోస్తుంది శాంతి ఏంటిలా దక్కుతున్నారు ఒళ్ళు కారిపోతుంది ఎవరి కొంచెం బాగలేదా ఇప్పుడేమిటి శాంతి 5 సంవత్సరాలుగా నాకు ఇలాగే ఉంది మద్రాసులో ప్రమాదం జరిగి నెల రోజులు హాస్పిటల్లో ఉన్నాను అక్కడ గాయం నయమైంది కానీ గుండె నొప్పి మాత్రం తగ్గలేదు ఆ బాధతో ఇంకా బ్రతికున్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది అత్తగారు ఈ వివరాలన్నీ నాతో చెప్పనే లేదు మద్రాసులో ఎవరైనా పెద్ద డాక్టర్కి చూపిస్తే నయం కావచ్చు మనం పెడదామండి అక్కడికి వెళ్తే బాధ అధికం అవుతుంది శాంతి అయితే వద్దు ఇక్కడికే మంచి డాక్టర్ని పిలిపించి వైద్యం చేయిద్దాం ఏమిట్రా పులి మింగినట్టు అలా గావు కేకలేస్తున్నావు ఇంకేముంది పోయింది నాశనం అయిపోయింది సంసారం సర్వనాశనం అయిపోయింది అబ్బాబా అలా తలబాదుకుంటానే పుట్టి మునిగింది పుట్టి మనకి ఇంకేముంది ఇన్నాళ్ళ నుంచి కరువు కారణం అనుకుంటా కడుపు నిండా తింటున్నా ఆమె ఊళ్ళో దిగింది ఇంకేం తింటా ఆమె ఈ ఊరికే రాదు ఈ ఆత్మంతా మనకే ఉంటుంది అని ప్రగల్భారిపోయావే ఆ మాటలని ఏమైనా అబ్బాబా అరవకి అలా కేకలు వేస్తే ఊళ్ళో వాళ్ళు వింటారు అసలు రహస్యం బయటపడుతుంది ఆమెతుందని నేనేం కలగన్నానా వచ్చింది వస్తే తగిన ఎత్తు వేసి తప్పించుకోవాలి గాని తల బాదుకుంటే ఏం లాభమే ఒరే మల్లాయ్ నువ్వు లోపలికి వెళ్ళి పెద్ద భోషాణం ఉంది దానిలో చిన్న సంతుక పెట్టి ఉంది నీకు ఈ ఇంట్లో తెలియందే ఉన్నదిగా ఆ తాళపు చెవే తీసుకురా సరేలే మాధవమ్మ మా ఆస్తంతా ఏదంటే అంటే లేదంటానికి 1000 మార్గాలు వెతికి పెట్టానే విధిదాన ఇన్నాళ్ళు మనసొత్తని అనుభవిస్తూ ఇప్పుడు ఆమెకి ఇచ్చి దండం పెట్టడానికి నేనేం దద్దమ్మని అనుకున్నావా ఒక్క అంగుళం నేరైనా వదిలిపెట్టాననుకో ఏమో నా గుండె ధరలను కొట్టుకుంటోంది ఏదోడు చెప్పి ఆ వచ్చిన బండిలో పంపిస్తే సరిపోదు బాగుంది అలా చేస్తే మన దొంగతనం మనమే బయట పెట్టుకున్నట్టుగా ఉంటుంది
ఏదో ఇల్లు ఆకిలి ఉన్నదనుకుని వచ్చిందా వెంటనే పంపిస్తే ఊళ్ళో వాళ్ళంతా ఎమరుకుంటారు ఈ వ్యవహారం అరటి పండులో సూదిని గుచ్చినట్టుగా తడీ తప్పుడు లేకుండా చల్లగా చెయ్యాలి ఇన్నేళ్ళు నాతో కాపురం చేస్తూ ఇంకా ఆనంద అర్థం చేసుకోలేదేవే పుల్లయ్య అంటే ఏమనుకున్నావు ఒకటి జులాయి మనిషి గారు మరి ఎక్కడ చేయబెట్టలేదు కదా అనుమానం కాదురా సందర్భం అది నమస్కారం మాధవమ్మ గారు నమస్కారం నాన్నకి మిమ్మల్ని చూసి ఎన్నో యుగాలైనట్టున్నది వస్తామని ఒక్క కార్డు ముక్క రాజు పారేస్తే రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి వాలేవాడినిగా పర్వాలేదండి అనుకోకుండానే భయం అందువల్ల ఉత్తరం రాసేందుకు వీల్లేకపోయింది దానికేం లేండి మీరు రావడమే మాకు మహాభాగ్యం పిలిచినా వచ్చేవాళ్ళ మీ బట్టి బస్తీ వాళ్ళు ఈ పలకొప్పంలో ఉండమనా ఉండగలరా అదేమిటి అలా అంటున్నారు ఇక మీద ఇక్కడ ఉండిపోవాలనే నిశ్చయంతోనే వచ్చాను అలాగే చాలా సంతోషం అక్కడికి వెళ్తేనే తమకు నయం అవుతుంది అంతవరకు నేను పంపించే మందు సేవించమనండి మనసుకు ఉద్రేకం దేహానికి అలసట కలిగించే ఆలోచనలు పనులు ఆపు చేసి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం వెళ్ళొస్తానమ్మా మంచిది డాక్టర్ అంత నమ్మకంగా డాక్టర్లు వెళ్ళమని చెప్తున్నప్పుడు మనం మద్రాసు వెళ్ళొస్తే వెళ్ళొచ్చు అక్కడ మాధవి ఉంటుంది మాధవే ఎవరావి మద్రాసులో నేను వారింట్లోనే ఉన్నాను నా దగ్గర చదువుకున్న ప్రమీలకు అక్కయ్య లోకం ఎరుగని నాలో ఆమె వివేకం కలిగించింది నిద్రాణమైన నా జీవితానికి చైతన్యాన్ని ప్రసాదించింది ఆటే పొద్దుపోయిందాక మేలుకొని చదువుతూ ఉంటే ఆరోగ్యం చెడిపోతుందని చెప్పింది ఆమెనా ఆమె ఆమె ఎలా ఉంటుందో కూడా నేను సరిగ్గా చూడలేదు కానీ ఆమె మనస్సు మాత్రం నాకు బాగా తెలుసు అదొక పవిత్ర దేవాలయం శాంతి ఎన్నడూ ఎదుటిపడి కన్నారా చూడని ఒక వ్యక్తి మీద ఇంత అనురాగమా ఆమెను చూడాలని నాకు ఆశగా ఉంది మద్రాసు పోతే వారిని కూడా చూడొచ్చు బయలుదేరండి వద్దు శాంతి ఏ అదే శాంతి నా జీవితంలో కష్ట సమస్య మద్రాసు వెళ్తే ఆమెను చూడకుండా నా మనసు ఉండదు ఆమెను చూస్తున్న క్షణంలో నేను ఇలా ఉండను నేను లేకపోతే నీవు ఉండవు ఉండనా మీరేదో అంటున్నారు నాకేం అర్థం కావడం లేదు శాంతి మనం ఒకరి మీద ఎంతో మమతను చూపించామనుకో కానీ వారిని స్వీకరించారో లేదో మనకు తెలియని స్థితిలో వారి ఎదుట పడి మన మమతను వారు నిరాకరించారని తెలుసుకుంటే ఆ ఆవేదన మనల్ని మరణానికి దారితీయదా శాంతి అర్థమైంది అనురాగం అపాయం కలిసిండే చోటికి మనం పోనివద్దు ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం ఇక్కడే ఉందాం పుల్లయ్య బాబు ఈ 100 రూపాయలు ఎందుకయ్యా ఉంచండి తమ వద్ద ఉంచండి చెబుతాను పుల్లయ్య బాబు రోజులు మారిపోయినాయి చిత్తం పనులన్నీ జమీందారు గారే స్వయంగా చూసుకుంటున్నారు ఇక మన చేతిలో ఏమీ లేదు బాబు 10 ఏళ్లుగా ఈ పొలాన్ని నమ్ముకుని బాగు చేసుకుని పండించుకు తింటున్నాను ఇవాళ ఎవరో ఒక వితంతు వచ్చి అది నా అదంతు కూర్చున్నది ఆమె ఆస్తి కోసం ఆమె వచ్చింది తీసుకుపోయి ఆమె పొలం ఆమెకు అప్పగించు అంతేగాని చారమొహం వేసుకుని నా దగ్గరకు వచ్చాయి ఏం లాభం అన్నీ తెలిసిన తమరే ఇలా సెలవిస్తారనుకోలేదు ఒకటా రెండా 25 ఎకరాల భూమి దాని మరమ్మతులకి కుటుంబం అంతా రెక్కలు విరుచుకున్నాం బాబు పిల్లలు గలవాడిని ఈ భూమే లేకపోతే ఇంటిల్ని పాది కూడు లేక అలోలక్షణాన్ని మలమల మాడి చచ్చిపోతాం ఇది లేకపోతే ఆమెకేం లోపం లేదు బాబు అంతా తమ దయ నా దయ వల్ల ప్రయోజనం లేదు పుల్లయ్య పరుల సొమ్ము పైసా కూడా అపహరించరాదని అయ్యగారి ఉత్తరం ఇస్తాం అది సరే గాని దిక్కులేని వివరాలి ఆస్తి మీద నీకెందుకయ్యా ఇంత దురాశ బాబు తమరే అలా సెలవిస్తే ఇంకా నా గతేం కావాలి చెప్పండి ఉన్న వాస్తవం దాచకుండా తమ దగ్గర మనవి చేసుకున్నాను ఒక 100 ఇచ్చాననుకోకండి ఈ భూమి నా పేరు నమోదు చేసిన తక్షణం మరొక 1000 రూపాయలు దాఖలు చేసుకుంటాను 1000 రూపాయలా దీంతో కలిసి 1100 అవుతాయి 1000 రూపాయలు
వచ్చి దంటోరా ఎవరు మీరు నేను అన్నీనానమ్మా సర్కార్ వారి ఉత్తర్వు అమలు జరపడానికి వచ్చాను నీ ఇల్లు భూమి వేలానికి వచ్చింది వేలానికి ఎందుకు వచ్చింది భూమి చుట్టూ కట్టలేదు కనుక అక్షరాల అన్యాయం చుట్టు కట్టమని 100 రూపాయలు ఇచ్చాను కట్టు మీద అదంతా నా జీవితమ్మా నా పన్ను ఎలాగూడదు నేను వచ్చాను నీ వాయి దండోరా అందరికీ తెలియదు అక్కడ దండోరా వేస్తుంటే ఇక్కడ మీరు హాయిగా సేవించారా అయ్యో 2 రోజుల నుంచి ఒళ్ళు బాగాలేదమ్మా లేకపోతే అంత అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ పడుకుంటారా లగ్నాలతో మాత్రంలో నుంచి లేవడమే లేదు వస్తే అబద్ధాలు ఇప్పుడే స్నానం చేసి బాగా భోజనం చేశాడు నోరు లేదు అధిక ప్రసంగే అబ్బాయి కంటే పుల్లయ్య పిల్లవాడి నోరు నొచ్చినంత మాత్రాన్ని నిజం తాగదు చిన్నాళ్ళు నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు ఇదంతా నా ఆస్తి కాజేయడం కోసం నువ్వు పనిని పన్నాను అంతే కదా అమ్మా ఏమిటమ్మా ఇది నా మీద అభండాలు వేస్తున్నారా 10 ఏళ్లుగా మీ కుటుంబానికి కుక్కలాగా సేవ చేసినందుకు నాకు లభించిన బహుమానం ఇదేనా తల్లి నువ్వేమీ కుక్కలాగా సేవించలేదు చీడ పురుగులాగా నా ఆస్తి అంతా మింగేశావు నీతో అధికంగా మాట్లాడే అవసరం లేదు శిస్తు బాకీ అని 100 రూపాయలు తీసుకెళ్లారే చెల్లించావా లేదా ఎప్పుడో చెల్లించాను తల్లి అప్పుడే మీకు చెప్పాను కూడా కావలిస్తే విచారించండి శిస్తు చెల్లిస్తే ఇల్లెందుకు వేలం వేస్తారు ఈ జమీందారీ వ్యవహారమే అంత తల్లి న్యాయం ధర్మం ఏమీ లేదు ఈ జమీందారీలో బ్రతకడమే కష్టమని మీరు రాగానే మనవి చేశాను కాదు ఇంతమంది ఈ జమీందారీలో బ్రతకగా నేను ఒకదాన్ని బ్రతకడం కష్టమా పుల్లయ్య నీ సంగతి నేను అర్థం చేసుకున్నాను నువ్వు కావాలని అడిగి ఉంటే నా ఆస్తి అంతా నీకు సంతోషంగా దానం చేసేదాన్ని కానీ దిక్కులేని ఆడదాన్ని నువ్వు నన్ను మోసం చేశావు నీ దుశ్చింతకు తగిన ప్రాయశ్చిత్తం చేయండి ఈ ఊరు విడిచి నేను వెళ్ళాను పూర్వాన్ని కలిపితే పేదోళ్ళంతా జమీందారు గారు మొరెట్టుకున్నారు అందుకని పత్తిని కట్టించి మాధవీపురం అని పేరు పెట్టారు ఎవరి పేరు అది అదే ఎవరికి తెలియదు గారు తనకు విధంగా చెప్తున్నారు పూరగారు జమీందారు గురికి రాకముందు ఎవరో అమ్మాయి మీద చాలా అభిమానంతో ఉన్నారని ఆయన పేరు ఈ ఊరికి పెట్టారని అంటారు నిజం దేవుడికి తెలియాలి విశ్రాంతి కావాలని డాక్టర్ చెప్పాడు కదా మీరు ఇలా పుస్తకాలు ముందేసుకుని మెదడికి పని కల్పిస్తారా చెప్పండి ఈ జమా ఖర్చులతో మీకేం అవసరం అవసరం ఉండే సుస్థి జమీందారీ రద్దు చేసి ప్రజలకు పంచిపెట్టాలని నిర్ణయించుకున్నా అందుకు కావలసిన పద్ధతులని ఆలోచిస్తున్నా భూములన్నీ ప్రజలకు పంచిపెట్టదలుచుకున్నారా మరి మనం జీవించడానికి ఈ ఆస్తి మనకెందుకు చెప్పు నేను ఎంతో కాలం జీవించవచ్చాను ఆ మాట వినకండి మీరు చిరంజీవులై వర్తిల్లాలి కాదు సాధ్యం కాదు శాంతి నా శరీర స్థితి స్వామి గారు మరీ క్షీణించిపోతుంది నీవు నా వల్ల నానా బాధలు పడుతుంది ఇలా బాధలు మీరు మాత్రం ఎంతకాలం జీవించగలరు ఏమండి ఏమిటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు సమయం వచ్చినప్పుడు మాట్లాడక తప్పదు శాంతి 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 నాకు ఉపకారం చేస్తావా ఉపకారం చెప్పండి మీరేం చెప్పినా తెలుస్తాను శాంతి మద్రాసు వెళ్ళి మాధవిని ఒక్కసారి తీసుకొస్తాను ఆమెను నేను తీసుకురానా మీరేనా ఈ మాట అంటున్నది అవును శాంతి మాధవి వస్తే నా కష్టాలన్నీ తీరిపోతాయి నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నానని తెలిస్తే ఆమె తప్పకుండా వస్తుంది అయ్యో ఈ మాటలతో నా మనసు మరీ కలవరపెట్టకండి నేను మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను
శాంతి వెళ్ళవా మాధవిని తీసుకురావా నా ఆశ నెరవేర్చవా శాంతి మన్నించండి ఎవరి దర్శనంలో మన జీవిత నాశనం దాగి ఉందో ఆమెను మీ ముందుకు నేను తీసుకురాలేదు మీరు ఆమె చూడడానికి కూడా నేను అంగీకరించను రోగ పీడితులైన నా భర్త నాకు కావాలి వారి అంతా నాకు అక్కర్లేదు సహించరాని బాధలు చుట్టుముట్టిన వాటిని భరించి మీరు జీవించడమే నాకు కావాలి ఆ కష్టాన్ని నివారించడానికి మీ జీవితాన్ని ఇవ్వబోయడానికి నేను అంగీకరిస్తాను పదేళ్ల శిస్సు బాకీ ఉంటే నీ భూమి వేల వయసుకి ఏం చేస్తాను నా ఆస్తి పాతిక ఎకరాలు పదేళ్ల కష్టాయం ఏమైనట్టు అతను ఇంతకాలం ఎందుకు ఉపేక్షించారు శిస్సు బాకీ కింద 23 ఎకరాలు మీరు దాఖలు చేయలేని చెప్పాడు ఇంతకంటే అవినీతి అక్రమం వేరే ఏమి ఉంది అది అలా ఉంటుంది మిగిలిన 2 ఎకరాల శిస్సు బాకీకి గాను 100 రూపాయలు పంపించాను అదే తీసుకుని భూమి అరే ఇది నీకు న్యాయమేనా నీ రాజ్యంలో నీతి నియమాలు ఉన్నాయంటే ఎలా నమ్మేది నువ్వు హద్దు మీరు మాట్లాడుతున్నావు నీ భూమిని వేలం వేయించమని ఉత్తర్వులు ఇచ్చేసింది నేను కాదు జమీందారు గారు ఏమిటి జమీందారా అవును అయితే నేను వారిని చూస్తాను ఈ అధర్మానికి అవసరమైతే నేను వారి అవును వారు నాకు అన్యాయం చేశారు వారే నాకు సమాధానం చెప్పాలి అగో వారు ఎవరితో నువ్వు మాట్లాడరు వారిని చూచిన ఒకటే అదిగో ఆ పటాలు సూచన ఒకటి ఈ జమీందారులో వారి అనుమతి లేదే ఏ పని జరగదు భీమైన కథలు నా భూమిని వేలం వేయించమని వారే ఉత్తరవిచ్చారా లేకపోతే మాకే అవసరం నా పేరు మాధవి వేలం వేయించబడే భూములు మాధవి భూములని వారికి తెలుసా బాగా తెలుసు నేను నమ్మను ఇళ్ళు లేని వాళ్లకు ఇళ్ళు కట్టి తెచ్చిన దయామయ్య ఆ గ్రామానికి మాధవీపురం అని నా పేరే పెట్టిన అభిమాని నన్ను తిక్మాని దాన్ని తెచ్చుతాడు కలలోనే నా పళ్ళకు అపకారం తలచలేని వారు నా ఎమ్మెల్యే అన్యాయం ఇదంతా మీరు చేశాము నేను ఇప్పుడే వెళ్ళి వారిని చూస్తాను నీవెవరో ఇప్పుడు నాకు బాగా అర్థమై మా ప్రభు ప్రభుత్వ సంఘర్షణలో నలిగిపోవటానికి కారణం నీ కాదా ఆయనకు అందకందాలు కొట్టలేదు యవ్వనానికి లోకి అలవ వాళ్ళంత ఐశ్వర్యం ఉంది కానీ ఆవగిందంత ఆనందం లేదు శాంతి లేదు అందుకు నీకే కారణం అవును దీపకాంతిని ప్రేమించి ఆశించే మిడత ఎలా బతుకుతుంది ఉత్తర దక్షిణాలు కట్టుకొని ఈ నిజం గ్రహించలేని వాళ్ళు సుఖించలేరు జీవించలేరు లోకం ఎరుగని అమాయక హృదయంలో నువ్వు కల్పించిన తుఫాను ఆయన ఒక్కనే బాధించడం లేదు ఏ పాపం ఎరుగని ఆ ఇల్లాలు ఆశ కూడా నాశనం చేసింది జీవోత్సవాన్ని చేసింది ఆశ్చర్యం దేనికి మాత్రమే మా జమీందారు ఏ కాదు కాదు పెళ్లి పేరైతమై మా రాణిగారి మహా ఇల్లాలు ఆ పరమసాధి జీవితం దుఃఖమైన కావటానికి కారణం మా జమీందారు గారికి నీ పైగల నమ్మకారం కాదా నువ్వు విశ్వస్సు నీ జీవితం చీకటైపోయి అద్దంలోని ఐశ్వర్యం ఎండ మా ఊళ్ళోని నీళ్ళలాగా నీ సౌఖ్యం వచ్చిస్తామా నువ్వు సుఖపడలేవు కానీ పరులను మాత్రం నాశనం చేయగలవు నేను ఒక విధానం నీ చేసినది కూడా అది ఎన్నో మైళ్ళ దూరంలో ఉండే మా ప్రభు జీవిత శాంతిని మా ఇచ్చేసాం ఇప్పుడు కొనసాగంతో కొట్టుకులాడే ఆయన ఎదురుపడి అది కూడా లేకుండా చెడ్డ ఉండొచ్చు ఆమె మాంగళ్య చిన్నాన్ని తుడిచి వేయాల్సి వస్తుంది నా వల్ల పడిన బాధస్తాను నేనేరం చేయకపోయినా వారి బాధలకు బాధ్యురాలైనా జీవన్ నా వల్ల ఏ జీవిలో బాధపడినక్కర్లేదు వెళతాను ఇక నా వీడు కూడా నీ జమీందారి మీద పడనివ్వను ఇక నా వీడు కూడా నీ జమీందారి మీద పడనివ్వను శాంతి 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 పిలిచారా నేను ఇప్పుడు కచేరీకి వెళ్ళాలి నీకేం కావాలో చెప్పండి నేను తెప్పిస్తాను నాకేమీ అక్కర్లేదు నేను ఇప్పుడు మేనేజర్ని కలుసుకోవాలి మీరు వెళ్ళద్దు ఆయన ఇక్కడికి పిలిపిస్తాను ఆయన ఇప్పుడు వారితో ఏం పని అతన్ని పనిలోంచి పంపించలేదు ఆయన చేసిన అపచారం అలాగే మీరు దాపచారు అద్దు మీరు ప్రవర్తించాడు నాతో మాట మాత్రం ఆయన చెప్పకుండా ఒక తిక్కులేని విధవారి ఆస్తిని వేల వేయించాడు అధికారం ఇచ్చానే అంతరాలు మర్చిపోతాను బాకీ ఉన్నంత మాత్రం దయాదక్షిణ్యాలు లేకుండా ఒక స్త్రీకి అన్యాయం చేస్తాను ఆమె ఆమెకు తెలిస్తే నేను ఏమనుకుంటుంది ఎవరామె మాధవి ఆమె పేరు చూస్తేనే నాకు ఆవేదనగా ఉంది ఆమె నా జీవితాధారమైన మాధవి నేను మీ అనుమానం నిరాధారం కావచ్చు ఆ పేరు గల వారు లోకంలో ఎందరో ఉండొచ్చు ఉండొచ్చు
ना माधवी कूडा अयुंडोच्चु आ पेरुनि ना गौरविंचलेना शांति शांति నేలపైన శ్రీకారం రాసి నీ కాలితో తొక్కగలను అబ్బా దేవతల పేర్లు పెట్టి అవమానించకండి నిదానంగా యోచించండి యోచించే చెప్తున్నాను శాంతి శాంతి నా మనసుకి వర్తిస్తావుగా నేను చిత్రీకి చేస్తావా చేస్తాను చెప్పండి ఈ ఫోటో చూడు ఎందుకండి దీని నలుగురు మనుషుల చేత మోయించుకు వెళ్లి శ్మశానంలో దహనం చేయించగలవా చిత్రుపటాయ వసూలు కోసం ఎవరి ఆస్తిని వేలం వేయవద్దని నీతో చెప్పానా లేదా చెప్పాను అయితే ఒక విధవరాలి ఆస్తిని ఎందుకు వేలానికి తెచ్చాం అదే అది ఏమిటది అది పొరపాటును జరిగిపోయింది తమతో మనం చేయాలని అనుకుంటే ఎప్పుడు నేను అడిగిన తర్వాతనా తమరేదో కోపంగా ఉన్నట్టున్నారు నేను వెళ్ళి ఆపు చేయిస్తాను నీవు ఆపు చేయించవలసిన అవసరం లేదు దానంతా అదే ఆగిపోతుంది ఇక మీదట ఉత్తరం ఇవ్వటం వాటిని రద్దు చేయడం లాంటి అధికారాలు నీకు ఉండవు మహారాజా నాకు తెలిసింది కాబట్టి వేలం నిలిచిపోతుంది లేకపోతే ఈ పాటికి జరిగి ఉండేది అన్యాయంగా ఒక స్త్రీ జీవితం నాశనమై ఉండేది అంతేగా నన్ను మన్నించండి మహారాజా ఇది మన్నించాల్సిన విషయం ఇంకా దండించవలసినంత అపరాధం దీనికి అసాధారణమైన శిక్ష విధించాలి ఎవరి మాధవి ఆ మాధవమ్మ గారిది గంగాపురం కాపురం 10-12 ఏళ్ల క్రితం భర్తను పోగొట్టుకుంది అత్తవారిల్లు వదిలి మద్రాసులో పుట్టింట్లో ఉంటున్నారట ఆమె తండ్రి పేరు అప్పారావు గారా అవును మా మాతవి నా మాతవి నీవు అన్యాయంగా అపహరించాలని యత్నించింది ఒక విధవరాలి ఆస్తి కాదు నేను నిరాశ్రయునిగా ఉన్న రోజులు నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను ఆదరించిన ఒక దైవ స్వరూపిణి ఆస్తి కంటికి కనిపించని దైవంలా తన అనురాగాన్ని ఒలికించి నా శుష్క హృదయంలో మానవత్వాన్ని చివరింపచేసిన ఒక దేవత ఆస్తి శిలాప్రతిమ వంటి నాలో చైతన్యాన్ని కలిగించి ప్రేమజ్యోతి వెలిగించి నా జీవితానికి వెలుగు చూపించిన ఒక ప్రేమమయ్య ఆస్తి అల్వా ఎవరిని దేవాది దేవతగా భావించిన హృదయ సేవలో ప్రతిష్ఠించుకున్నాను ఆ దివ్యమూర్తికే నా పేరిట అపచారం చేశావు అల్వారు అపచారం చేశావు నీవు చేసింది చిన్ననేనక్క యావత్ జీవితం నన్ను నిలువునా కాల్చివేసే స్త్రీగంత అపరాధం చేశావు తక్షణం దీనికి పరిహారం చెల్లించాను అల్వా చెప్పు ఇప్పుడు ఆమె ఎక్కడుంది అయ్యో ఎంత పొరపాటు చేశాను ప్రభు ఏమిటంటే ఇంతకుముందే ఆమె తమ దర్శనానికి వచ్చింది నేను అనుమతించలేదు ఆమె ఇక్కడికి వచ్చిందా వచ్చినా నన్ను చూడనివ్వకుండా చేశావా ఇది అన్యాయం అక్రమం ఏ మధుర దర్శనం కోసం చరమక యుగంగా నేను ఎదురు చూస్తున్నాను ఆమె నన్ను వెతుక్కుంటూ వస్తే నన్ను చూడనివ్వకుండా చేశావా అల్వా ఇప్పుడు ఆమె ఏమైంది ఎక్కడికి వెళ్ళింది వచ్చింది గంగాపురం నుంచి బహుశా అక్కడికే ఎవరెక్కడా
నువ్వున్నా మాధవేనా మాధవి నిన్ను చూడాలని ఎంతో కాలంగా ఎంత ప్రయత్నం చేశాను నీకు తెలుసు మాధవి ఈ బ్రతుకు నిన్ను చూడకుండానే ముసిపోతుందని ఎంత భయపడ్డాను నా హృదయంలో దాచుకున్న దేవతను ఈ చివరి ఘడియల్లోనైనా కళ్ళారా ఒక్కసారి చూడగలిగాను మాధవి బ్రతికినంత కాలం నేను కోరింది ఈ చేరువ ఈ ఆఖరికి అది తీరింది మాధవి ఆనాడు నీ గదిలోకి రాకుండా తరిమివేశా ఆఖరికి ఇంటి నుంచి కూడా గెట్టివేశా ఇప్పుడు అలా చెయ్యవుగా మాధవి విచారపడకు మాధవి విచారపడకు నీ బాధ నాకు తెలుసు నన్ను చేరదీయను లేరు దూరం కోసం మాధవి నీది బలవంతపు మౌన ముద్ద నాది మూగ బ్రతుకు మన బాంధవ్యం ఒక మూగవాణి కల ఇదే జీవితంలోని విచిత్రం కదా మాధవి ఎక్కడికి పోతున్నావు నాకే తెలియదు అవును పోవటానికి చోటైనా లేకుండా చేశాను కదా మాధవి నేను మీ ఇంట్లో ఎదిగులు లేకుండా ఉన్నాను నువ్వు నన్ను తరిగివేశా ఇప్పుడు నీవు నీ ఇంట్లో ఉండాలని వచ్చావు నేను నిన్ను తరిగివేశాను తగ సాధించాలనుకుంటున్నావు కదూ ఎడవకు మాధవి ఎడవకు మన జీవితాలు సుఖాన్ని నోచుకోండి బ్రతుకంతా ఎండమావును వెంటాడే పాఠశాలు అంటే మాధవి పునర్జన్మ ఉందంటే అక్కడైనా మనకు చోటు ఉంటుందా మనసారా మాట్లాడుకునే అవకాశం నాకు ఆ పేరు పేరు మనసారా కలుపుతారు మాధవి మాధవి రోజు నో